అందరికీ నమస్కారం. మా ఈ ఎపిసోడ్కి స్వాగతం. ఎప్పటిలాగే ఇవాళ ఎపిసోడ్లో నాతో పాటు శాండీ, సూర్య అండ్ ప్రణీత్ ఉన్నారు. సో ఇవాళ త్యాగరాజన్ కుమార్రాజా గారి సెకండ్ ఫిలిం సూపర్ డీలర్స్ గురించి డిస్కస్ చేశాము. ఆ సినిమాలో ఉన్న ఫిలిం మేకింగ్ విధానం, ఫిలాసఫీ, ఇంకా రకరకాల డీటెయిల్స్ గురించి మాట్లాడాము, డీటెయిలింగ్ గురించి మాట్లాడాము. సో ఆబ్వియస్లీ యాజ్ ఆల్వేస్ స్పాయిలర్స్ ఉంటాయి, సో అన్నీ డిస్కస్ చేసాం కాబట్టి. సో సినిమా చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు మా పాడ్ విని అంతే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఇంకా లేట్ చేయకుండా యాజ్ ఆల్వేస్ హ్యాపీ లిసనింగ్. సో ఇవాళ ఎపిసోడ్లో త్యాగరాజన్ కుమార్ రాజా సెకండ్ ఫిలిం సూపర్ డీలర్స్ గురించి మాట్లాడాలని అనుకున్నాము. అంటే సూర్య ఐడియా అనుకుంటుంది బేసికలీ, వాడు మాట్లాడదాం అన్నాడు. సో వై నాట్ అనుకుని, ఎందుకంటే ఇప్పటికీ లైక్ యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రేక్ డౌన్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎస్ఏస్, వీడియో ఎస్ఏస్ చాలా ఉన్నాయి సేయింగ్ దట్ వై సూపర్ డిలక్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇండియన్ సినిమా అని, ఇండియన్ సినిమా, తమిళ సినిమా అండ్ సినిమా ఇన్ జనరల్ ఆల్సో. ఎందుకు అని అంటే వి ఆల్సో లైక్ ద ఫిలిం అలాట్, ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తాం కాబట్టి వీ లైక్ టు ఎక్స్ప్లోర్ ద ఫిలిం మేకింగ్ స్టైల్ అండ్ ఆల్సో ద ఫిలాసఫీ. సో వీల్ గెట్ దేర్ ఎనీవే. సో ఇనీషియల్ థాట్ గురించి చెప్పాలి అంటే 2019లో వచ్చింది ట్రైలర్, 2019 మార్చ్ ఆ టైంలో. సో మార్చ్లో రిలీజ్ అయింది. సో ఫస్ట్ అసలు సినిమాకి ప్రమోషనల్ కంటెంట్ ఏమీ లేదు, జస్ట్ ఎక్సెప్ట్ ఓన్లీ వన్ సింగిల్ ట్రైలర్ ఉంటుంది సినిమాకి. ఆడియో ట్రాక్ కూడా లేటర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇట్ వాజ్ ఓన్లీ ద ట్రైలర్ అండ్ ట్రైలర్ వాజ్ అరౌండ్ 1.5 మినిట్స్ 2 మినిట్స్ ట్రైలర్ ఉంటుంది. సో ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే అంటే అప్పట్లో కొంచెం విజయ్ సేతుపతి ఫిలిమ్స్ అవన్నీ బాగా ఫాలో అవుతుండే నేను ఇంకా శాండీ. సో ట్రైలర్ చూసిన వెంటనే ఐ సెడ్ శాండీ లెట్స్ గో, వీఆర్ గోయింగ్ టు ది ఫిలిం అని. సరే తమిళ ఫిలిం అప్పటి వరకు నాకు తెలిసిన వరకు దిస్ సూపర్ డీలక్స్ ఇస్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ తమిళ్ ఫిలిం ఐ సా ఇన్ థియేటర్ విత్ సబ్ టైటిల్స్ అనుకుంటా. యా అంతే. సో అప్పుడు రిలీజ్ అప్పుడు చాలా ఎత్తికామన్నమాట, ఎక్కడుంది, ఎక్కడ ప్లే అవుతుంది విత్ సబ్ టైటిల్స్ అని. అది చూసాం, ఇది చూసాం, ఇంకా ఎక్కడో దూరం మా కాలేజ్ నుంచి ఎక్కడో దూరంలో ఉంటే నేను అండి ఇంకో ఫ్రెండ్ వెళ్ళాము, వెళ్ళి వి సా ద ఫిలిం. అండ్ థియేటర్లో చూసినప్పుడు అయితే లైక్ సబ్ టైటిల్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, అంటే లైక్ యూజువలీ తమిళ్ కొంచెం లైక్ లిటిల్ ఫాస్ట్ ఉంటుంది మాట్లాడేటప్పుడు కూడా. సో కొంచెం నేనైతే కొంచెం కష్టపడ్డా టు కీప్ అప్ విత్ ద సబ్ టైటిల్స్ అండ్ వాట్ దే వర్ ట్రైన్ టు సే, ఎందుకంటే కాన్స్టెంట్గా గేజ్ టైటిల్స్ పైన ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇమేజ్ని కూడా చూస్తూ ఉండాలి. సో ఇట్ వాస్ అ బిట్ టఫ్ అనిపించింది, బట్ ఓవరాల్ ఇంప్రెషన్ అయితే లైక్ వి వాస్ సింప్లీ బ్లోన్ అవే, ఐ వాస్ సింప్లీ బ్లోన్ అవే బై ద ఫిలిం. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. అంటే ఇట్ వాస్ సేయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అట్ ద సేమ్ టైమ్, అంటే ఇట్ వాస్ నాట్ స్టఫింగ్ టూ మెనీ థింగ్స్ ఇన్ టు అ స్మాల్ ఫిలిం అని, లైక్ వాట్ వీ సెడ్ ఫర్ జానీ, జానీకి ఎలా అయితే హీ టైటెడ్ టు టూ మెనీ థింగ్స్ ఇన్ టు సింగిల్ ఫిలిం అని ఎలా అయితే అనుకున్నామో, ఇది అలా అనిపించలేదు. ఇట్ ఫెల్ట్ వెరీ ఆర్గానిక్ అండ్ వాట్ ఎవర్ హీ వాస్ సేయింగ్ ఇట్ ఫెల్ట్ రియల్, అంటే ఇట్ రీచ్ ద ఆడియన్స్ అనిపించింది. సో అంటే ఐ లైక్ ద ఫిలిం, శాండీ లైక్ ద ఫిలిం. అంటే సినిమా చూసిన తర్వాత కూడా వీ డి నాట్ టాక్ మచ్ ఐ గెస్, ఎక్కువ మాట్లాడలేదు చాలా వరకు. అండ్ లేటర్ మళ్ళీ నెట్ఫ్లిక్స్లో ఫిలిం వచ్చాక ఐ డిడ్ అ బ్రేక్ డౌన్ ఆన్ ఇట్, అంటే ఓ బ్లాగ్ చేశాను అనమాట. సో అలా ఉండే. సో వీల్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ అండ్ ఓవర్ టు శాండీ, నీ ఇనిషియల్ థాట్స్ అండ్. సో పృథ్వీ చెప్పినట్టు ఒక 30 కిలోమీటర్స్ 35 కిలోమీటర్స్ వెళ్ళి చూసాం సినిమాని. సినిమా చూసినప్పుడు సో ఎండింగ్ కొంచెం ఓవర్వెల్మింగ్ అనిపించింది అండ్ అన్ని ఆస్పెక్ట్స్ అర్థం కాలేదు, అంటే ఏలియన్ ఎందుకు వచ్చింది సడన్గా, అంటే సో ఇవన్నీ అర్థం కాలేదు. కానీ ఒక అర్థమైంది ఏంటి అంటే ఏలియన్ వచ్చింది కూడా దానికి ఒక పర్పస్ ఉందని క్లియర్గా అర్థమైంది. సో మళ్ళీ నేను యాక్చువల్లీ చాలా రోజులు చూడలేదు, పృథ్వీ బ్రేక్ డౌన్ రాసి చూడరా అని సాగకూడితే ఒక 7 తర్వాత మళ్ళీ చూసాము. యాక్చువల్లీ 7 తర్వాత కూడా ఎందుకు చూసాము అంటే నాకు బాగా గుర్తుంది ఆస్కర్స్కి దీన్ని కాకుండా గలీబాని పంపించారు. సో పంపించినప్పుడు కొంచెం మనోభావాలు బాగా హర్ట్ అయ్యి ఈ సినిమాని పంపించలేదని
అంటే మళ్ళీ అప్పుడు చూసాను, ఆ టైంలో చూసాను. సో యా సినిమా చాలా బాగుంటుంది, ఫిలాసఫికల్గా చాలా బాగుంటుంది, మేకింగ్ వైజ్ అయితే ఎక్స్ట్రాడినరీ అసలు. అంటే పించ్ పించ్ పర్ఫెక్ట్ అంటారు కదా, అట్లా ఉంటుంది సినిమా. సెకండ్ టైం చూసినప్పుడు యాక్చువల్లీ బాగా అనిపించింది, ఇవాళ చూసినప్పుడు ఇంకా కొంచెం నాకు ఇంకా బెటర్గా అనిపించింది యాక్చువల్లీ కొన్ని ఆస్పెక్ట్స్. యా యాక్చువల్లీ ఈ ఈ పాడ్ చేయడానికి కారణం సూర్యనే, ఎందుకంటే మేము బ్రేక్ డౌన్ రాసాం కాబట్టి మళ్ళీ, అంటే పృథ్వీ బ్రేక్ డౌన్ రాశాడు కాబట్టి మళ్ళీ చేద్దామని అనుకోలేదు. కానీ సూర్య వచ్చి నాకు రెండు మూడు థియరీలు ఉన్నాయి భయ్యా, మనం చేయాలి 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 అంటే సరే వై నాట్ అని మళ్ళీ చేస్తున్నాం. సో సూర్యకి ఇస్తే నేను మాట్లాడడానికి ఉండదు లిటరల్లీ, మనోడే మాట్లాడుతుంది. సో నేను స్టార్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను సూర్య. సో ఈ మూవీ ఫస్ట్ ఐ మీన్ నేను పృథ్వీ అన్నట్టే ట్రైలర్ చూసి ఎగ్జైట్ అయ్యాను లైక్ చూడాలి మూవీ అనుకున్నా, బట్ ఆ టైంలో ఎగ్జామ్స్ వల్ల చూడలేకపోయాను థియరటికల్ గా. బట్ సూర్య సూర్య గురించి తెలియదు కానీ, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తెలియదు కానీ, బట్ తనైతే ఒక 7-8 టైమ్స్ ఫోన్ కాల్ లో మూవీ మొత్తం నరేట్ చేసి స్పాయిల్ చేస్తాడు, మొత్తం అసలు స్పాయిల్ చేస్తాడు ప్రతి థియరీ. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే పృథ్వీ అసలు బ్రేక్ డౌన్ చదివే అప్పుడు ఆ టైంలో, సో ఆ మూవీ ఇంకా బెటర్ అండి, బెటర్ గా అర్థమైపోయింది. ఇంకా ఫస్ట్ టైం చూసినప్పటికీ నాకు అరే ఇంత మంచి మూవీ స్పాయిలర్స్ లేకుండా చూసిన ఇంకా బాగుండేది కదా అనిపించింది. బట్ యా ఇట్స్ అ గుడ్ మూవీ. ఇంకా ఇంకా అనిపించింది ఏంటంటే రాజ్కుటి క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది అసలు. అంటే ఆ క్యారెక్టర్ గురించి నాకు ఎవరు చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు స్పాయిల్ కూడా చేయలేదు. సూర్య సూర్య చెప్పింది కానీ పృథ్వీ బ్రేక్ డౌన్స్ రాసింది కానీ అంత ఫిలాసఫికల్ గా ఏలియన్ ఎందుకు వచ్చింది అండ్ అక్కడ వాళ్ళు టచ్ చేసిన పాయింట్స్ గురించి చెప్పారు కానీ రాజ్కుటి క్యారెక్టర్ నాకు ఇది చాలా సర్ప్రైజ్, ఇంకా చాలా బాగా నచ్చింది. అండ్ యా ఆస్కర్స్ ఎందుకు వెళ్ళలేదు అనే దాని గురించి అయితే పక్కా అనిపిస్తుంది నాకు. ఇప్పటికి కలిపోయిన డియర్ కామ్రేడ్ అట్లా మూవీస్ వెళ్ళే గానీ ఇది కూడా చాలా వర్త్, ఎల్లుంటే ఈజీగా వచ్చింది. డియర్ కామ్రేడ్ షార్ట్ లిస్ట్ అయింది, అదే లిస్ట్ లో సూపర్ డీలర్స్ కూడా ఉండే, బట్ అనవసరంగా గలీబాయ్ వాజ్ సెలెక్టెడ్ కదా, గలీబాయ్ పంపించారు. యా గలీబాయ్ పంపించారు, బట్ ఇట్ వాజ్ అ వెరీ బ్యాడ్ మూవ్. అసలు ఇట్ షుడ్ హావ్ బీన్ సూపర్ డీలర్. సూపర్ డీలర్ ఇప్పుడు మొన్న రీవాచ్ చేస్తున్నప్పుడు కూడా అనిపించింది అసలు ఆ ఫిలిం మేకింగ్ స్టైల్ ఆ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ అని అని కంపేర్ చేస్తూ ఉంటారు హాలీవుడ్ లెవెల్ అది అంటారు అంటుంటారు. ఎగ్జాక్ట్లీ ఇండీడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లైక్ ఎక్సెప్షనల్లీ వెల్ మేడ్ ఫిలిం మేకింగ్ స్టైల్లో కూడా. శాండీ అన్నట్టు పిచ్ పర్ఫెక్ట్ ఉంటుంది, అంత మంచి సినిమాని పంపించకుండా లఫ్వుడ్ సినిమాని పంపిస్తున్నారు, అది అది మళ్ళీ కాపీ. మళ్ళీ 8 Mile అనే సినిమా ఉంటుంది ఎమినెమ్ది, సేమ్ లిటరలీ సేమ్ స్క్రీన్ ప్లే, జస్ట్ క్యారెక్టర్ మార్చినారు, వాడు తెల్లోడు వీడు ఇండియన్, వాడిని ముంబైలో వాడేసినారు. ఓకే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ బాగానే ఉంటుంది, బట్ దానికోసం చెప్పేసి దాన్ని పంపించడం నేను రాండే చేస్తుండలే. సో నేను ఫస్ట్ టైం సూపర్ డీలక్స్ నుంచి విన్నది మౌనిష్ నుంచి. సో మౌనిష్కి ఏంటంటే ఏదైనా కొత్త సినిమా వచ్చినా తమిళ సినిమాలు వచ్చినా ఆడికి ఏమైపోద్దో తెలీదు, బట్ అప్పటికి చాలా మంది లేపుతున్నారు సూపర్ డీలక్స్ వస్తుందంటే హైప్. ఒక చిన్నది పోస్టర్స్ నుంచి అప్పుడు విజయ్ సేతుపతి గెటప్ పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆ పోస్ట్ చేసినప్పటి నుంచి అందరు లేపుతున్నారు. సో బజ్ అలా బిల్డ్ అవుతూ వచ్చింది. వాడు ఒకటే అన్నాడు, ఈ డైరెక్టర్ నేషనల్ అవార్డు విన్నారు, అది కూడా చాలా ఇయర్స్ తో సినిమా తీస్తున్నారు, ఒక మాది కూడా విజయ్ సేతుపతితో, సో కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ హై అని అన్నాడు. సినిమా రిలీజ్ అయింది, నాకు వైజాగ్ లో ఎక్కడ రిలీజ్ అవ్వలేదు, నేను చూడలేదు, వాడు మార్నింగ్ షోకి వెళ్ళాడు, నేను కూడా అంత ఎగ్జైటెడ్ ఉన్నాను ఎందుకంటే ట్రైలర్ చాలా నచ్చింది. అండ్ ప్లాట్ గురించి ఏం రివీల్ చేయకుండా జస్ట్ ఆ థీమ్ ని నైరేట్ చేసేలా ఒక ఒక ఇది పెట్టారు అంతే, ఒక డైలాగ్ అది కూడా విజయ్ సేతుపతి చెప్పారు. సో నాకు క్యూరియస్గా ఉంది ఏంటి సినిమా ఏంటంటుంది అని చెప్పి ఆడు సినిమాకి వెళ్ళి బయటకు వచ్చి ఒకటే నాకేంటి, ఎవరైనా సినిమా గురించి చెప్పి బాగుందంటే ఇంకా అక్కడ ఆగలేం కదా, ఎన్ని రోజులు ఆగలే సినిమా క్యాక్ ఉందన్నా లాస్ట్ అయితే నీకు స్పాయిలర్ ఇవ్వకూడదు కానీ లాస్ట్ లో వెళ్ళి నచ్చిందని చెప్పాడు. అది అమ్మ ఇండియన్ సినిమాలో వెళ్ళాను ఏంట్రా మైండ్ పక్క అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి వెయిటింగ్, ఎప్పుడు వస్తుందిరా ఎప్పుడు వస్తుంది ఓటీటీ ఎప్పుడు వస్తుందిరా అని.
ఓకే సో డైరెక్ట్ ఓటీటీ లో చూసావు అయితే థియేటర్ వెళ్ళా నిన్ను పైరసీ చూద్దాం అన్న అలాంటి అర్థం కావు సబ్ టైటిల్స్ ఉండవు ఇంకా ఆ ఇంటెన్షన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందుకు ఇంత మంచి సినిమా కరెక్ట్ గా చూడాలి అని చెప్పి కాకపోతే ఆడు చెప్పిన తర్వాత ఇంకా మెయిన్ ప్లాట్ పాయింట్ చెప్పాక స్టోరీ చెప్పమన్నా ఎందుకు అంత నచ్చింది అని చెప్పి నీకు చెప్తే అర్థం కాదన్నాడు చెప్పమా అన్న వెళ్ళి ఎందుకు వచ్చింది ఏంటి అంటే జస్ట్ ఆడు చెప్పిన ప్లాట్ పాయింట్స్ తోనే స్టోరీ ఎలా ఉండబోతుందో నాకు ఐడియా వచ్చింది సినిమా అయినా కూడా సినిమా చూసాక ఫుల్ సర్ప్రైజ్ సినిమా వచ్చింది ఫస్ట్ రోజు వేసుకున్నా మొత్తం సినిమా అయ్యేసరికి ఏంటి ఎంత అందరు చేస్తుందో అనిపించింది అందరూ ఏంచో ఇది లెంతీ ఫిల్మ్ అని అంటారు ఒక సెకండ్ కూడా నాకు పాజ్ చేయాలనిపించలే నాకు ఎయిలియన్ పాయింట్ నచ్చింది అన్న ఫస్ట్ టైం చూసినప్పుడు అన్ని నచ్చాయి ఒక్కొక్కటి కూడా అవుట్ ఆఫ్ ప్లేస్ ఎక్కడ అనిపించలే ఇందాక మీరు అంటున్నారు కదా అంటే అంతా పిచ్ పర్ఫెక్ట్ ఉంటుంది అన్నట్టు అవును అందరూ జస్ట్ లైక్ ఇట్ అంటారు నేనైతే ఒక 10-20 సార్లు చూసుంటా సినిమా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు నాకు తెలిసి పాటికి 25 times ఎప్పుడు అయిపోయి ఉంటుంది అందుకే డిస్కషన్ పెట్టుకున్నాడు కూడా ముందు చూడలే మరి ఇప్పుడు ఈ రోజు తెలుస్తుంది ఎంత గుర్తుంది ఎంత గుర్తులేదని రైట్ 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 అంటే థియేటర్ లో కూడా నాకు నాకు ఎగ్జాక్ట్ గుర్తు ఆ ఎక్స్పీరియన్స్ గుర్తులేదు అంటే లైక్ కొన్ని కొన్ని మూమెంట్స్ గుర్తున్నట్టునే కానీ బట్ థియేటర్ కూడా ఎక్కువ మంది లేకుండే చూసినప్పుడు చాలా తక్కువ మంది ఉండే నేను సండే అండ్ అంటే హౌస్ ఫుల్ అయిందో లేదో గుర్తులేదు కానీ చాలా లిమిటెడ్ ఉండే చిన్న థియేటర్ అది 60-70 సీట్స్ ఉంటాయి అంతే చిన్న ఉండే అంటే ఫస్ట్ సబ్ టైటిల్స్ వచ్చినాయి అప్పటికి మనం వెయిట్ చేసాం కదా వస్తున్నాయి వచ్చినప్పటికి యాక్చువల్లీ ఇంకొకటి సినిమా ఫస్ట్ వాళ్ళు డివిడి రిపేర్ అమ్ముతారు అది అమ్మినప్పుడు సబ్ టైటిల్స్ కరెక్ట్ గా లేవు చాలా మందికి అలా చూసినప్పుడు సినిమా అర్థం కాలే సబ్ టైటిల్స్ మీనింగ్ అర్థం కాక మళ్ళీ ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ లో వచ్చి సబ్ టైటిల్స్ అన్ని కరెక్ట్ గా మీనింగ్ అన్ని కరెక్ట్ గా లింక్ అవుతున్నాయో అప్పుడు అందరికి చాలా మందికి అర్థమైంది అప్పటివరకు ఆ లాస్ట్ డైలాగ్స్ కానీ చాలా మందికి అర్థం కాలే ఫస్ట్ వచ్చిన ప్రింట్ లో డైలాగ్స్ చూసినప్పుడు మళ్ళీ నెట్ఫ్లిక్స్ లో వచ్చినప్పుడు ఆ డైలాగ్స్ అన్ని కొంచెం అంటే మేబీ సబ్ టైటిల్స్ రాసిన కరెక్ట్ గా రాశారేమో అప్పుడు ఇంకా అందరికి బాగా అర్థమైంది ఆ రెండు వర్షన్స్ నేను చూసా సో ఆ రెండిట్లో నెట్ఫ్లిక్స్ వర్షన్ చాలా అంటే అట్టుబడి తెరిచి వచ్చినట్టు పెట్టినట్టు ఉంటది అంటే సబ్ టైటిల్స్ అని స్పెసిఫిక్ గా ఆమెకి క్రెడిట్స్ కూడా ఉంటాయి లతా కార్తికే అని రాసింది సబ్ టైటిల్స్ ఆ పర్సన్ కి క్రెడిట్స్ కూడా ఉంటాయి యూజువలీ క్రెడిట్స్ లో సబ్ టైటిల్స్ క్రెడిట్స్ చాలా రేర్ కదా సో స్టార్టింగ్ క్రెడిట్స్ లో ఉంటుంది ఎన్ని క్రెడిట్స్ లో ఉంటాయి 2 credits లో ఉంటుంది సో నాకైతే అంటే లైక్ థియేటర్ లో చూసినప్పుడు అయితే మా ఐ థింక్ అంత గుర్తులేదు కానీ బట్ ఇట్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ అండ్ బికాస్ అంటే చాలా థీమ్స్ ఉండే కదా ట్రైలర్ నచ్చింది బట్ అప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి సో ఇంత బల్కి సబ్జెక్ట్ చెప్తాడని అసలు అనుకోలేదు ఎండింగ్ వాజ్ శాండీ అన్నట్టు ఓవర్ టూ మచ్ ఉండే అసలు అంటే ఏలియన్ ఆస్పెక్ట్ చాలా వరకు అర్థం కాలే మెజారిటీ పార్ట్ అర్థం కాలే కొన్ని కొన్ని ఈస్టర్ ఎగ్స్ అవన్నీ అర్థమైనాయి కానీ బట్ ఎండింగ్ లో ఆ చెప్పిన ఓవరాల్ థీమ్ కి ఆ ముందు చూపించిన 4 stories అసలు లింక్ ఏంటి అంటే దే కనెక్ట్ అట్ ఎ పాయింట్ ట్రూ బట్ ఆ ఓవర్ ఆర్కింగ్ ఫిలాసఫీ ఏంటి అనేది అంత ఈజీగా క్రాక్ చేయలేకపోయాం అనమాట సినిమా అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు బట్ ఎవెన్చువల్లీ నెట్ఫ్లిక్స్ లో వచ్చి చూడడం వల్ల బ్రేక్ డౌన్ చేయడం వల్ల అది లైక్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినాయి బట్ పాయింట్ ఏంటంటే అప్పుడు నేను బ్రేక్ డౌన్ చేసిన టైంలో వచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసినప్పుడు వచ్చే ఇంటర్ప్రిటేషన్ ఐ థింక్ ఇట్ కీప్స్ చేంజింగ్ అకార్డింగ్ టు టైమ్ దట్ ఈస్ వాట్ ద ఫిలాసఫీ ఆల్సో సేస్ ఇప్పుడు ఈ టైంలో నీకు రైట్ అనిపించింది కొన్ని సంవత్సరాల తర్వాత రాంగ్ అనిపిస్తుండొచ్చు అని డైలాగ్ ఉంటుంది రమ్యకృష్ణ ఉంటది విల్ గెట్ టు ద ఫిలాసఫీ అట్ లేటర్ పాయింట్ ఫస్ట్ ఐ వాంట్ నో వాట్ వేర్ యువర్ థాట్స్ వైల్ వెన్ యూ వాచ్ ద ట్రైలర్ ఎందుకంటే ట్రైలర్ లో కూడా థీమ్ చెప్తారు కదా దట్ స్టోరీ నా ట్రైలర్ చూసినప్పుడు అయితే అంటే కాస్త ఫస్ట్ టైం ఒక తమిళ మూవీ ట్రైలర్ డైరెక్ట్ తమిళ్ ఇంకా విజయ్ సేతుపతి సో ఓన్లీ విజయ్ సేతుపతి వాయిస్ తో రన్ అవుతాడు ట్రైలర్ ఏంటో ఈ 4 stories అండ్ విజయ్ ని అట్లా ఆ రోల్ లో చూడటం కూడా కొత్త అండ్ ఆ రోల్ కోసం చాలా ఎక్సైట్ అయ్యండి ఫస్ట్ అయితే అండ్ అప్పుడు సమంత కూడా చాలా మంచి ఫామ్ లో ఉండే అసలు ఏంటి ఇంత కొత్తగా ఏమొస్తుంది ఏంటి అనుకున్నా అని బట్ వీళ్ళు చెప్పిన తర్వాత నిజంగా మైండ్ పోయింది ఆ మూవీ గురించి అంతా
అండ్ చూసిన తర్వాత అయితే ఆ ఎక్స్పీరియన్స్ వేరు కానీ, బట్ ట్రైలర్ అయితే ఐ థాట్ ఇట్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. అంటే నాన్ లీనియర్ ఉంటుంది, ఫోర్ స్టోరీస్ ఇలా ఉంటుంది అనుకోలేదు. నాకు తెలిసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్స్ అంటే లైక్ రీసెంట్ ఇప్పటివరకు వచ్చిన సినిమాలో, అంతకు ముందు వచ్చిన సినిమాల్లో కూడా ట్రైలర్ కట్ అసలు బ్యూటిఫుల్ ఉంటుంది. దీనికి ఇట్ నెవర్ రివీల్స్ ఎనీ ప్లాట్ పాయింట్, బట్ థీమ్ చెప్తారు అంతే. నీకు సినిమా థీమ్ చెప్తా అంతే. ఇంకేం ప్యారలల్ ఇంకో రకమైన స్టోరీ, బట్ ద సేమ్ టైమ్ ఇట్ టెల్స్ ద ఓవరాల్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ కదా. విజయ్ సేతుపతి ఆ డబ్బింగ్ చెప్తున్నప్పుడు అంట ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వచ్చేది అంట. అంటే ఒక ఫైన్ టేక్ సింగిల్ టేక్ లో రావాలి. విజయ్ సేతుపతి ఒకసారి చేసి అంటే చాలా మంది యాక్టర్స్ ఏంటి ముందు చేసిన టేక్ ని ఇంకా పర్ఫెక్ట్ చేయడానికి ఎలా చేయాలి తనకి ఆ టైంకి ఏమనిపిస్తే అలా ఫ్లో లో చేసేవారంట. సో ఆ టైంకి ఆ బేస్ కూడా అంటే ఒకసారి ఒరు నాలు ఒరు ఇదే అని చెప్పి అలా అలా చేస్తూ ఆ స్టోరీ మారుస్తూ ఉంటాడు. ఇట్ సైడ్ నుంచి వస్తుంది, ఇట్ సైడ్ నుంచి వస్తుంది అని చెప్పి అది వెళ్ళే కొద్ది ఇంకా టైటన్ అవుతుంటది. అది రావడానికి ఇన్పుట్స్ కూడా పెద్దగా తీసుకోలేదు, తను ఓన్ లో చేసేసారు. ఇంకా త్యాగరాజ కుమారరాజ్ ఓకే డిట్ అంత అయిపోయింది. ఇంకా డబ్బింగ్ కి మాత్రం చాలా ఎక్కువ టైం తీసుకున్నారు. అంటే ఇప్పుడు సమంత వాయిస్ కూడా కొంచెం లోవర్ పిచ్ లో రావాలి, అలా రావాలి కదా. ఇది సింగ్ సాంగ్ లో చేయలేదా? కాదనుకుంటా. కానీ సమంత డబ్బింగ్ అయితే చాలా టైం పట్టిందని సమంత ఒక దగ్గర చెప్పారు. రమ్యకృష్ణ రమ్యకృష్ణ అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను బాహుబలి చేసా, ఇన్ని సినిమాలు చేసా, ఒక డైరెక్టర్ నన్ను 20+ టేక్స్ అయితే ఎప్పుడు అడిగింది లేదు నా కెరీర్ లో. త్యాగరాజన్ కుమార్ రాజు 40-50 టేక్స్ చేయించారు, 40+ టేక్స్. అవును, అది కూడా యు నెవర్ సీ సింగ్ కట్స్ ఎలా ఉండవు. ఒక లాంగ్ టేక్ మాక్సిమం లాంగ్ టేక్స్ ఉంటాయి, లాంగ్ టేక్స్ ఉంటాయి. సీన్ అంతా షార్ట్ అంతా ఒక కెమెరాతో ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒక దగ్గర కెమెరా పెట్టేసి ఆ మొత్తం ఆ క్యారెక్టర్స్ ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు. సో అది జరిగేసరికి మామూలుగా చిన్న చిన్న సీన్స్ కూడా చాలా ఎక్కువ టేక్స్ తీసుకుంటారు అంట. అతను విజయ్ సేతుపతితో ఒకరోజు కలిసి రోజు అందరు అంట, ఏంటి ఎన్ని టేక్స్ అవుతున్నాయి అంటే, అంటే మామూలుగా విజయ్ సేతుపతి ఇలాంటి యాక్టర్ ని టేక్స్ తీసుకున్నారు అని సార్ విన్నారంట. కానీ రమ్యకృష్ణ ఫస్ట్ డే చెప్పారండి విజయ్ సేతుపతి, టేక్స్ ఎక్కువైనా పెద్ద ఇసుకోకండి చేయండి అని చెప్పి. ఏంటి ఇలా చెప్తున్నారు, ఇతను ఏంటి మంచి యాక్టర్ కదా ఎందుకు ఇలా అంటున్నారు అని అన్నారు అనుకున్నాడు. కానీ ఒకసారి సెట్ లోకి వెళ్ళాక రమ్యకృష్ణకి అర్థమైంది టేక్స్ అందుకే రియలిస్టిక్ గా అనిపిస్తాయి. అంటే అంటే యాక్టింగ్ రియలిస్టిక్ అనిపిస్తుంది. ఎక్కడైనా ఒక యాక్టర్ యాక్ట్ చేసినప్పుడు విజయ్ సేతుపతికి కూడా స్టార్టింగ్ లో ఈ శిల్ప రోల్ అనుకున్నప్పుడు ఎక్కడ తనకి వచ్చేది కాదంట. స్టార్టింగ్ చేసినప్పుడు తనకి ఎందుకో సీన్స్ కరెక్ట్ గా వచ్చేవి కాదంట, టేక్స్ చేసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ. అవును, అంటే ఇంకా తనకు ఒక పాయింట్ వచ్చేసరికి భయం వేసిందంట ఈ సినిమా. స్టార్టింగ్ తనే బతమాలుకున్నారు డైరెక్టర్ ని, నాకు సినిమాలో అలా ఒక షార్ట్ ఫిల్మ్ అండ్ షార్ట్ ఫిల్మ్ స్టోరీని ఫీచర్ ఫిల్మ్ అంత అనుకున్నదే దానికి. విజయ్ సేతుపతి వచ్చే కాల ఫాజ్ వసీలు సమాంత రమ్యకృష్ణ స్టార్ క్యాస్ట్ వచ్చేసరికి సినిమా పెద్ద అవుతూ వచ్చింది. సో విజయ్ సేతుపతి తెలియదు అంట, అంటే క్యారెక్టర్ మామూలు గా తన యాక్టింగ్ ప్రాసెస్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏంటి ఏదైనా క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్ ని ఒక ఇమేజ్ ఇచ్చుకొని ఒక ఒక మనిషిలా ట్రీట్ చేసి వాళ్ళతో మాట్లాడతారంట. సో వాళ్ళు ఇచ్చే సజెషన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అవును, వాళ్ళు ఇచ్చే సజెషన్స్ తీసుకొని చేస్తారు. బట్ శిల్ప క్యారెక్టర్ ఎక్కడ రావట్లేదంట. ఎన్నిసార్లు చేసినా సారీ కట్టుకున్నా సారీ డ్రేప్ చేయడం అన్ని చేసినా. కానీ అప్పుడు డిఓపి ఒకసారి చెప్పారంట, డిఓపి ఒకసారి సారీ పట్టుకుని ఇలా అప్లిఫ్ట్ చేసినాడు, కొంచెం సారీ కలర్ మార్పించారు, ఇలా ఎత్తి అలా ఎత్తి నడిస్తే యు ఫీల్ దట్ ఫెమినిన్ యాంగిల్ ఇన్ యూ అని చెప్పినప్పటి నుంచి అలా ఒకటి ప్లేస్ లో పడడం వల్ల మిగతా అన్ని సెట్ అయిపోయాయంట. అలా సేతుపతి లాంటి యాక్టర్ కూడా అంత కష్టమైంది. కాకపోతే నేను ఇంటర్వ్యూలు గురించి చెప్తుంటే చాలా వస్తుంటాయి పాయింట్స్. రెండు షెడ్యూల్ చేశారండి. ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేసినప్పుడు ఆయన సీన్స్ అన్ని లైక్ వాట్ ఎవర్ ది షార్ట్ అది స్క్రాప్ చేశారంట. స్క్రాప్ చేసి మళ్ళీ సెకండ్ షెడ్యూల్ మళ్ళీ చేసినప్పుడు అప్పుడు చేసిన సీన్స్ ఇప్పుడు మనం చూసిన ఫైనల్ షార్ట్స్ అంట. లైక్ దే హ్యాడ్ టు షూట్ అగైన్. విజయ్ సేతుపతి ఒక దగ్గర చెప్తారు ఆల్మోస్ట్ ఒక సీన్ కి 500 షార్ట్స్ ఏమో 500 టేక్స్ ఏమో అయ్యాయి. 500 ఆ వావ్. ఏదో విజయ్ సేతుపతియా భరద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూలోని విజయ్ సేతుపతి ఇంకోటి చెప్తారు, ఒక యాక్టర్ ఉన్నారు నేను పేరు చెప్పను, కానీ ఆ సీన్ చేయడానికి ఒక అతను అంటారంట
ఈ టేక్ లో నేను చేసేస్తా, ఈ టేక్ లో నేను చేసేస్తా అలాగే అన్నా అది రావట్లేదు అతనికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, ఆ షార్ట్ ఏంటి ఇప్పుడు విజయ్ సేతుపతి ఉండాలి ఇలా ఉండాలి. సో ఎదురుగా ఖాళీగా కూర్చున్న క్యారెక్టర్ వీళ్ళకి రియాక్ట్ అవ్వాలి. సో విజయ్ సేతుపతి ఉన్నప్పుడు ఆ యాక్టర్ సరిగ్గా అమౌంట్ చేయట్లే, అతనికి రావట్లే. రాకపోతే అతను గర్వంగా ఈ సీన్ అలాగే నేను చేసి చూపిస్తా అంటే విజయ్ సేతుపతి అతనితో అన్నారంట, నువ్వు పోటీ పడేది ఎదురుగున్న నటుడితోనా లేకపోతే నీలో ఉన్న ఆర్ట్ ఫామ్ తోనా, నువ్వు ఆర్ట్ ఫామ్ తో పోటీ పడుతున్నావు అది నాకు నచ్చలేదు, నువ్వు ఎన్నిసార్లు నా టేక్ తీసుకో, నేను ఇక్కడ నేను ఎదురుగానే ఉంటే ఇక్కడ నేను చేస్తాను కానీ కరెక్ట్ టేక్ వచ్చే వరకు చేస్తాను, నువ్వు అంతేగాని గర్వంగా పోయి ఇప్పుడు చేస్తా సింగిల్ టేక్ లో చేస్తా అలా అని చెప్పుకోద్దు అన్నారంట. అలా సినిమాలో చాలా వరకు 1 ఇయర్ నాకు తెలిసి 1 ఇయర్ వరకు అయింది అనుకుంటా షూట్ నాకు తెలిసి, మరి ఇదైతే కన్ఫర్మ్ గా చెప్పలేను. కాకపోతే టేక్స్ విషయంలోనే ఇటుల విషయంలోనే ఆ టైం పట్టింది మేకింగ్ ప్రాసెస్ లోనే. ఓకే, అండ్ సినిమా కూడా కాంప్లెక్స్ ఉంటుంది. ట్రూ ట్రూ, కాంప్లెక్సిటీ యా చాలా కాంప్లెక్స్ ఉంటుంది. అంటే సినిమా సినిమాకి సో బేసికలీ నలుగురు రైటర్స్ కదా, 4 పీపుల్ రోడ్ ద ఫిల్మ్. సో సో యు డు యు నో హూ విచ్ పర్సన్ రోడ్ విచ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ? మిస్కిన్ రోడ్ మిస్కిన్ పార్ట్, మిస్కింది ఆబ్వియస్, మిస్కింది ఆయన పార్ట్ రాసుకున్నారు. పేర్లు చెప్తా చెప్పేస్తా, ఇంకొకటి చిన్నపిల్లలు ఉంటారు కదా కడుపులో, రమ్యకృష్ణ అది ఆర్క్ విచ్, అంటే రమ్యకృష్ణ అగైన్ మిస్కిన్ స్టోరీ కొంచెం ఆయన రాశారు, ఇది కనెక్ట్ అవుతుంది. ఇంటర్లింగ్ నలన్ కుమార్ స్వామి రాసింది ఆ 4 బాయ్స్ ది, ఫోర్ బాయ్స్ ది. ఇంకొకటి దాని పేరు ఏదో ఉంటది, మంకీసా ఏదో ఉంటది, ఫ్లయింగ్ మంకీస్, ఫ్లయింగ్ మంకీస్. మరి నీలన్ అనే ఆయన, నీలన్ అనే రాసింది ఫాత్ ఫసిల్ అండ్ సమంత స్టోరీ, కుమార్ రాజా రాసింది విజయ్ సేతుపతి స్టోరీ. సో బేసికలీ అంటే ఇట్ ఆల్సో మేక్స్ మోర్ సెన్స్, ఎందుకంటే ఆయన ఈ ఐడియాస్ ని ఆ రైటర్స్ కి ఇచ్చేసి వాళ్ళ సొంతంగా డెవలప్ చేసుకోమని చెప్పారు. అండ్ దెన్ వాళ్ళకి ఎక్కడ చెప్పలే కూడా, చెప్పలేదండి, అవును, లైక్ మొత్తం ఇలా ఉంటది ఇలా ఉంటుంది అని చెప్పకుండా. సో దెన్ బికాస్ హీ టుక్ స్టోరీస్ ఫ్రమ్ దెమ్ అండ్ ఈయన ఓవర్ ఆర్కింగ్ స్క్రీన్ ప్లే అండ్ స్ట్రక్చర్ ఈయన రాసుకున్నాడు కాబట్టి ఇట్ ఆల్సో మేక్ సెన్స్. ఎందుకంటున్నా అంటే కుమార్ రాజా రాసిన స్టోరీ విచ్ ఇస్ విజయ్ సేతుపతి స్టోరీ ఈజ్ హ్యాపెన్స్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లే 2 డేస్ అవుతాయి కాబట్టి, అండ్ బికాస్ కుమార్ రాజా ఈస్ హెల్మింగ్ ద డైరెక్షన్ యాజ్ వెల్, ఇట్ ఆల్సో మేక్స్ మోర్ సెన్స్ ఆఫ్ హిమ్ రైటింగ్ ద విజయ్ సేతుపతి స్టోరీ. అంటే వేరే వాళ్ళని అడిగాడంట రాస్తారా అని, చాలా మంది అడిగారు బట్ ఎవరు రాయిపోయేసరికి ఈయనే రాసుకున్నాడంట. సో అంటే ఓవర్ ఆర్కింగ్ గా బికాస్ విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఇస్ వెరీ క్లినికల్ ఫర్ ద హోల్ స్టోరీ టు రన్, అతని వల్లే మిస్కిన్ దగ్గర ఇలా అవుతుంది అండ్ ఆల్ ద థ్రెడ్స్ కనెక్ట్ టు హిస్ స్టోరీ రిజాల్వ్ అయ్యేది తన వల్లనే, అవును, విజయ్ సేతుపతి వల్లనే. సో ఇట్ మేడ్ మోర్ సెన్స్ అనిపించింది. యా సమంత బాయ్ ఫ్రెండ్ ఎవరు చంపారంటారు, అదే సారీ వేంబు, వేంబు బాయ్ ఫ్రెండ్ ఎవరు చంపారంటారు, ఇడియమిన్ వాడు, వాడు పాయిజన్ ఇస్తారు కదా, ఇడియమిన్ చంపే స్టైల్ పాయిజన్ యూజువలీ. సో ఎక్కడంటే ఇడియమిన్ దగ్గరికి ఆ 4 బాయ్స్ వెళ్తారు కదా, ఫస్ట్ టైం వెళ్తారు మనీ తీసుకోవడానికి, ఆ ముగ్గురు వెళ్తారు కదా, 4 బాయ్స్ ముగ్గురు వెళ్తారు, ముగ్గురు వెళ్తున్నప్పుడు ఆ పొడు జుట్టులో ఉంటాడు కదా, ఎవడైతే కనెక్ట్ చేస్తారు వీళ్ళిద్దరికి ఈ 3 బాయ్స్ కి ఇడియమిన్ కి చూపించేవాడు, అతను డైలాగ్లు చెప్తూ ఉంటాడు, ఒకడు ఉండే ఇలా వాడు పొలిటికల్ పార్టీ వాడికి వెళ్ళి ఇలా ఏదో ఇవ్వడానికి వెళ్తాడు, వాడు సరిగ్గా పని చేయలేదని మనీ ఇవ్వలేదని అంటాడు, డైలాగ్లు ఉంటుంది. అది ప్రాబబ్లీ ఈజ్ వేంబూస్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనిపించింది. అండ్ వేంబు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్లో అంటాడు కదా, లైక్ నేను ఏదో పొలిటికల్ పార్టీ ఇంకా గ్యాంగ్స్టర్స్ మధ్యలో చిక్కున్నా పైసలు ఇవ్వలేదు, ఐఎమ్ దీంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నా, సో నన్ను అంటే చాలా టెన్షన్ లో ఉన్నా స్ట్రెస్ లో ఉన్నా అది అంటాడు. సో ఐ గెస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇడియమిన్ హూ కిల్స్ హిమ్. అండ్ కనిపిస్తాడు కూడా కదా విజయ్ సేతుపతి వెతుకుతున్నప్పుడు షాప్ లో ఉంటాడు, దాటుకొని వెళ్తాడు విజయ్ సేతుపతి, టీఎంఏ దాటుకొని వెళ్తాడు, నెక్స్ట్ షాట్ లో వాడు ఉంటాడు ఆ షాప్ లో కూర్చొని ఉంటాడు.
శిల్పా షాప్ లోంచి అరుపులు కూడా వస్తుంటాయి, ఇంకా వెళ్ళి తిడుతుంటారు ఎదురుగా ఎదురుగా ఆవిడ షాప్ లోకి వెళ్ళి. రైట్, అవును. అంటే బేసికలీ ఆ ఎగ్జాక్ట్ సీన్ లో విజయ్ సేతుపతి ఈజ్ వాకింగ్ ఇంటూ దట్ ఎక్స్ దట్ గైస్ క్యారెక్టర్ దట్ గైస్ స్టోరీ అండ్ ఆ టీవీ షాప్ లో కూడా వెళ్తుంది విజయ్ శిల్ప టీవీ షాప్ లో వెళ్తుంది. సో హిమ్ వాకింగ్ ఇన్ టు దీస్ టూ షాప్స్ ఇస్ లిటరలీ విజయ్ సేతుపతి స్టోరీ ఆర్క్ కనెక్టింగ్ టు దీస్ థ్రెడ్స్. ఇట్ ఈస్ అ మెటఫర్. హర్ సర్చ్ ఫర్ ద కిడ్ ఇస్ అ మెటఫర్ ఫర్ ద స్టోరీ ఆర్క్ బీయింగ్ కనెక్టెడ్ త్రూ విజయ్ సేతుపతి స్టోరీ, త్రూ శిల్పా స్టోరీ. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఆ సీన్ ఎండ్ అయ్యే ముందు గోడ పైన రియల్ లైఫ్ మ్యాజిక్ ఈవెంట్ అని వస్తుంది. మ్యాజిక్ ఈవెంట్ అనే రైటింగ్ ఆల్ త్రూ అన్ని స్టోరీస్ లో మనకి గోడ పైన ఎక్కడ కూడా కనపడుతూ ఉంటుంది. మ్యాజిక్ ఈవెంట్ ఇంకా కింద ఒక నంబర్ ఉంటుంది, కానీ ఓన్లీ ఈ స్పెసిఫిక్ సీన్ లో విజయ్ సేతుపతి అదే రియల్ లైఫ్ అని వస్తుంది. రాజ్పుట్టి పోయడం విజయ్ సేతుపతి నమ్మినప్పుడే అది స్టార్ట్ ఈవెంట్. దట్ ఈస్ ద ఈవెంట్ దట్ ఈస్ బికాస్ దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ వేర్ దీస్ హోల్ థ్రెడ్స్ కనెక్ట్. అది అవ్వడం వల్ల ఇవన్నీ అవుతాయి. మ్యాజిక్ ఇస్ ఆబ్వియస్లీ ఏలియన్ కమింగ్. ఏలియన్ అనేది ఆల్రెడీ ముందు నుంచే ఉన్న లైక్ నేను ఇక్కడే పుట్టా అంటది కదా ఆ ఏలియన్ కూడా. బట్ మ్యాజిక్ జరుగుతుంది అనేది ఓవర్ షేడింగ్ ఆఫ్ ఏలియన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏలియన్ రావడం వల్ల అంటే ఏలియన్ దాని ఔటర్ స్పేసిస్ ఇక్కడికి వచ్చి రావడం వల్ల అది రావడం వల్ల ఇక స్టోరీ మారుతుంది. అంటే ఒక స్టోరీ ఇంకో స్టోరీ లింక్ అప్ అయి ఉండడం వల్ల ఇప్పుడు అది వచ్చి డబ్బులు ఇవ్వడం వల్ల ఏలియన్ వచ్చి డబ్బులు ఇవ్వడం వల్ల చిన్నపిల్లలు వస్తారు కిడ్స్ వస్తారు వీళ్ళు వచ్చి తీసుకొని డబ్బులు టీవీది రీపేర్ చేస్తారు. ఒక టీవీ పారేస్తే అక్కడ పోలీస్ చనిపోతాడు. అవును, చనిపోవడం వల్ల సమంత ఆర్కి ఇది అవుద్ది. సో అలా అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి. అవును, దట్ కుడ్ ఆల్సో బి రీజన్. అంటే ఏలియన్ కూడా మ్యాజిక్ ఈవెంట్ అయి ఉండొచ్చు, బట్ ఐ గెస్ శిల్పాస్ ఆర్క్ హ్యాస్ మోర్ వెయిటేజ్ అనిపిస్తుంది. అంటే అందుకనే కదా తన ఆర్క్ ముందు రోజు అవుతుంది ఇక్కడ ఇవన్నీ లింక్ చేసి. అండ్ మిస్కిన్ క్యారెక్టర్ కి ఆ డౌట్ పెడుతుంది కదా లైక్ ఇంకోటి ఏంటంటే తన డబ్బులు దొరుకుతాయి కానీ అది కూడా దేవుడు ఉన్నాడా లేదని చెప్పి అక్కడ ఆపిస్తారు. ఇప్పుడు నేను దేవుడు నమ్మలేదు అనుకున్నప్పుడు డబ్బులు వచ్చాయి అప్పుడు. ఆ ఫిలాసఫీ గురించి డ్యువాలిటీ గురించి మేము మాట్లాడదాంలే. బట్ ఆమె డౌట్ పెట్టినందుకే కదా వాడు అసలు డౌట్ చేసేది. ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లోనే మిస్కిన్ ఇస్ ఇన్సైడ్ ద రూమ్, నాకు డౌట్స్ ఉన్నాయి నేను నమ్మను ఇంకా వాళ్ళని పంపించాడు. డౌట్ పెట్టినందుకు కాదు వాడికి అప్పటి వరకు వాడికి ఇంకొకటి తెలియదు, ఇంకొక సునామీ సర్వైవర్ తెలియదు వాడికి శిల్పాన్ని కలిసే వరకు. వాడు అప్పుడు వాడు అదే అనుకుంటున్నాడు, నేను ఒక్కడే సర్వైవ్ అయ్యాను, దేవుడు నన్ను ఒక్కడే కాపాడాడు, నేను ఒక్కడే సర్వైవ్ అయ్యా అనుకుంటాడు. రైట్, దట్ ఈస్ వాట్ క్రియేట్స్ హిస్ బిలీఫ్ సిస్టమ్ ఫస్ట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. నౌ బికాస్ సమ్వన్ ఎల్స్ ఇస్ వేరే వాడు వచ్చేసి వాడు ఈ సిస్టమ్ ని క్వశ్చన్ చేసేసరికి డౌట్ యునో డౌట్స్ స్టార్ట్ అవుతాయి మిస్కిన్ కి. రైట్ కరెక్ట్, అప్పుడే తన ప్రాబ్లం పడేది కూడా వేరే వాడు అని కాదు, వారికి స్వతహాగా సెల్ఫ్ డౌట్ ఉంటుంది ఆల్రెడీ వాడు చేస్తుంది కరెక్టా కాదా అని. శిల్పాన్ని చూసేసరికి అసలు నేను నమ్మిన బేసిస్ ఏదైతే వాట్ ఎవర్ మై ఫౌండేషన్ దట్ ఇస్ ఓన్లీ రాంగ్. నేను ఒక్కడే సెల్ఫ్ డౌట్ క్రియేట్ అయ్యేదే శిల్పాన్ని కలవడం వల్ల. వాడికి ఆల్రెడీ వాడికి ఏమన్నా అంటే వాడికి ఆల్రెడీ మీమాంస్ ఉంటుంది ఇది కరెక్టా కదా కరెక్టా కదా. కానీ ఎప్పుడైతే శిల్పాన్ని కలుస్తాడో వాడు ఏదైతే స్ట్రాంగ్ గా నమ్ముతున్నాడో ఏది నన్ను ఒక్కడే దేవుడు కాపాడాడు. ఎందుకు కాపాడాడు అంటే నేను ఇట్లా అందరినీ రిలీజన్ అని చెప్పాలి, క్రిస్టియానిటీ గురించి చెప్పాలి అది ఇది అని ఏదైతే అనుకుంటాడో ఆ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ని కంప్లీట్ గా క్వశ్చన్ చేసేస్తాడు అని అంటున్నా. ఆర్ మేబీ ఐ అగ్రీ దట్ శిల్పాన్ని చూసిన తర్వాత స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేస్తున్నాడు. నేను ఏమంటున్నా అంటే శిల్పాన్ని చూసే పాయింట్ కంటే ముందు వరకు అతనికి ఆ క్వశ్చనింగ్ ఉండదు. ఎందుకంటున్నా అంటే అసలు చనిపోవడానికి ఎందుకు ప్రయత్నిస్తాడు, చనిపోవడం ఎందుకు అనుకుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్? మిష్కిన్ ఎందుకు చనిపోవాలనుకుంటాడు? మిష్కిన్ కి లీలా సీక్రెట్ తెలుస్తుంది దట్ షీస్ ఎ పాన్ స్టార్ అని. తెలిసిన తర్వాత అందుకే నేను కోపంతో
చనిపోవడానికి ప్రయత్నిస్తాను అంటాడు. దట్ ఈస్ వై హీ గోస్ అండ్ ట్రైస్ టు కమిట్ సూసైడ్ బట్ కోఇన్సిడెంటల్లీ అదే టైంలో సునామీ వస్తుంది. సునామీలో అతను సేవ్ అవుతాడు. అతను ఒక్కడే బతుకున్నా అని అనుకుంటాడు. ఆ ఏ రాక్ అయితే పట్టుకుంటాడు అది దేవుడు అనుకుంటాడు. సో ఈ స్ట్రెచ్ మొత్తం అతనికి డౌట్ లేదు. అతనికి డౌట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? రైట్ ఆఫ్టర్ శిల్పాని కలిసి లేదు, అతనితో పాటు ఇంకొక అతను కూడా సేవ్ అయ్యాడు. దేర్ మైట్ బి మోర్ పీపుల్ హూ మైట్ హావ్ సర్వైవ్డ్ దట్ సునామీ. సో ఆ డౌట్ క్రియేట్ అవడం వల్ల అని అండ్ ఈవెన్చువల్లీ ఇట్ గోస్ టు ద ఎండ్ కదా. సో నేను ఎందుకు మీ ముందు మీమాంస ఉంది అని అంటున్నాను అంటే, ఎప్పుడైతే శిల్పాన్ని కలుస్తాడో అప్పటికి ఒక ఫుల్ క్లారిటీ ఉంది అనుకుందాం సపోజ్, అండ్ శిల్పాలు కలిసిన తర్వాత ఏదైతే ఫౌండేషన్ ఉందో అది బ్రేక్ అయిపోయింది అనుకుందాం. రైట్, అంటే సో ఇది లైక్ ఇది వాడు పెద్ద షాక్. నేను ఎందుకు మీమాంస ఉంది అనుకుంటున్నాను అంటే, వాడు సూసైడ్ చేసుకుని బతికిన తర్వాత కూడా నేను ఎందుకు బతికాను అని ఆలోచిస్తూ ఉంటాడేమో ఎట్ సమ్ పాయింట్, ఎట్ సబ్ కాన్షియస్ లెవెల్ కుడ్ బి. అంటే సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు, బతుకుతాడు. సో ఎందుకు బతుకున్నా అని క్వశ్చన్ చేస్తున్నప్పుడు దిస్ హోల్ బిలీఫ్ సిస్టమ్ అనేది వచ్చి ఉంటుంది ఆయనకి. అందుకే ఆ కల్ట్ లాగా కల్ట్ ఫామ్ అవుతాడు. వానికి ఒక ఫాలోవర్ వస్తాడు అండ్ తర్వాత ఫాలోవర్ పెరుగుతూ ఉంటాడు. బట్ స్క్రీన్ ప్లే ఓపెన్స్ అట్ ద పాయింట్ వేర్ హీస్ ఆల్రెడీ డౌటింగ్. మనకి మిస్కిన్ వచ్చే ఫస్ట్ సీన్ సెకండ్ డే ఆఫ్టర్ మీటింగ్ హెల్ప్, అక్కడ ఫస్ట్ సీన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది సూర్యకి తెలుసు అనుకుంటా, బట్ ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ క్లాసెస్కి వెళ్తాడు. ఏ యాక్టింగ్ క్లాస్కి వెళ్తాడు తెలుసా? సూపర్ డీలక్స్. యా, సూపర్ డీలక్స్ ఇస్ ఐస్ క్రీమ్ బండి పేరు రా. ఐస్ క్రీమ్ రా సూపర్ డీలక్స్ అంటే. కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఐస్ క్రీమ్ బండి బిల్డింగ్ పేరు ఉంటుంది. సూపర్ డీలక్స్ ఇస్ ఐస్ క్రీమ్. మీరు కావాలంటే సూపర్ డీలక్స్ క్రీమ్ చూడండి. తేనె పడినప్పుడు అది నాకినప్పుడు వచ్చే ఫీలింగ్ ఐస్ క్రీమ్ కూడా అంతే. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ యాడ్ లాగా, అది కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ యాడ్ లాగా. బట్ ఆర్నికాండం మళ్ళీ తర్వాత వెళ్దాంలే. ఏమన్నా నేను మంచి హెచ్డి ప్రింట్ చూడాలి. నాకు మంచి ప్రింట్ ఉంటే ఇవ్వు. కాదు, మధ్యలో ఒక షార్ట్ ఉంటుంది కదా శిల్ప, ఇంకా వాడు నడుచుకుంటూ వస్తాడు. అక్కడ ఏమైనా సినిమా పోస్టర్ ఉంటుందా? మూవీ స్టార్ కాదు, యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్తూ ఉంటా అంటాడు కదా ప్రతిసారి అదే చెప్తా ఉంటాడు. నేను క్లాసెస్కి వెళ్ళిన 2 గంటల్లోనే వేంబు నా పైన చీటింగ్ చేసింది అని ఏడుస్తూ ఉంటాడు కదా. అవును, ఐడియా లేదా? సూపర్ డీలక్స్ ఐస్ క్రీమ్ బండి పేరు రా. ఇప్పుడు వాడు కూడా ఆ సినిమా తీస్తున్నాడు అంటావా ఏంటి? లాస్ట్ వచ్చే సినిమా ఏంటండి సమంత తప్పు చేసిందంటే తొందరగా హెల్ప్ చేయడానికి వస్తాడు. ముగ్గులు వేంబు తప్పు చేసిందంటే అదే అంట వాడు లాస్ట్ సినిమా తీసాడు అంటున్నా. లాస్ట్ సినిమా పాద వసలు చూడలే ఆ సినిమా. ఫాద్ వసలు చూస్తే హీ విల్ నెవర్ జడ్జ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ కదా. అతను లీలా కలిసి చేసిన వీడియోని వాళ్ళు చూస్తుంటారు టీవీలో. స్టార్టింగ్ లో 2 షాట్స్ ఉంటాయి చూసావా? స్టార్టింగ్ లో 2 షాట్స్ ఉంటాయి, ఇలా నడుచుకుంటూ పైకి వస్తాడు. మీరు కరెక్ట్ గా ఫిల్మ్ లో 3D ఫిల్మ్ లో కూడా చూస్తే ఆడు ఇలా నడుచుకుంటూ వస్తాడు ఫస్ట్ వచ్చేవాడు. ఆ సిల్వెట్ అబ్జర్వ్ చేయండి, ఇట్ ఇస్ ఫాద్ ఫసిల్ యాక్చువల్లీ. నేను అదే అంటున్నా, అంటే లైక్ ఇట్ ఇస్ లైక్ లాస్ట్ వచ్చే సినిమా పాన్ ఫిల్మే కదా. లాస్ట్ వచ్చే సినిమా అది వాజ్విన్ రాసి వచ్చే ఫిల్మ్. మీరు ఫస్ట్ వచ్చే ఫిల్మ్ ఇది మల్లు అన్కట్. సో అదే నా పాయింట్ ఏమంటే వాడు పాన్ ఫిల్మ్ చేస్తాడు అని అంటున్నా. పాన్ యాక్టర్ బేసికలీ అండ్
వీళ్ళిద్దరు కలిసి చేసిందే. అందుకే లైక్ బేసికలీ వాడు కూడా ఇంట్లో అబద్ధం చెప్పే పోతుంటాడు కదా, లైక్ యాక్టింగ్ క్లాస్ వెళ్తున్నా అది చెప్పి పోతుంటాడు. లాస్ట్ లో రమ్యకృష్ణ చూసేది కూడా మీరు సరిగా చూస్తే రమ్యకృష్ణ వాళ్ళిద్దరు చూస్తుంది. రమ్యకృష్ణ లైక్ విండో నుంచి విండో దగ్గర నుంచి ఉన్నప్పుడు కింద వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు కదా, వీళ్ళిద్దరు చూస్తుంది. బట్ ఫా చూడాడు, బట్ రమ్యూ చూస్తుంది. ముగిల్ ముగిలన్న మాట్లాడుకుంటూ వెళ్తాడు అక్కడ నుంచి, లీల పైనుంచి చూస్తుంటది. నేను ఇలా తెలుసు లైక్ యాక్టర్ అని తెలుసు. సో లీలా కూడా చెప్తుంది నేను యాక్టర్ అని చెప్తుంది, కానీ ఆ టైప్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసింది. మరి షీఈస్ నాట్ ఎ ప్రాస్టిట్యూట్ ఆర్ పార్న్ స్టార్, జస్ట్ ఆ టైప్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసింది. ఇట్స్ హర్ ఫేట్. అండ్ ఈవెన్ జస్టిఫై కూడా చేస్తారు కదా, లైక్ నేను గాడెస్ పవర్ శక్తి గురించి ఇట్లా దేవతలు చేసినా దేవతలా చూస్తారు, ఇలాంటి మూవీస్ చేసి ఇలా చూస్తారు. నథింగ్ మోర్ దాన్ యాక్టర్ ఐఎమ్ నథింగ్ మోర్ నథింగ్ లెస్ ఐఎమ్ నాట్ బట్ ఐఎమ్ లీలా అంటే అంతే. ఐఎమ్ జస్ట్ లీలా అంటే కాకపోతే సూపర్ డీలక్స్ హోటల్స్ ఎక్కడ ఉంటాయి అంటే అది ఉండే బిల్డింగ్ మీద హోటల్ ఉంటది ఫస్ట్ నుంచి, కాదు మళ్ళీ గాజీ ఉండే. లీలా అర్థం ఏంటి? లీలా ఇస్ బేసికలీ లీలా. లీలా అంటే తెలుగు మ్యాజిక్ కాదు 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 లీలా. లీలా మీనింగ్ ఒక రకం నెగటివ్ గా చెప్పాలంటే లీలా మీన్స్ స్కాండల్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆ డైలాగ్ మీరు ఏదైతే ఇందాక సూర్యుడు చెప్పాడు డైలాగ్, నేను గాడెస్ కాదు, నేను అది కాదు, నేను ఇది కాదు, ఐఎమ్ జస్ట్ లీలా, నేను ఒక లీలని అంటుంది. అంటే లీలా అంటే శృంగార చేష్ట అకార్డింగ్ టు డిక్షనరీ. అరే కృష్ణ లీలా అంటే కృష్ణ శృంగార చేష్ట, శృంగార చేష్ట అనేది వన్ ఆఫ్ ది మీనింగ్ రా. కృష్ణ లీలను అంటే కృష్ణుడు గోపికలతో, అంటే నాకు క్లియర్ గా తెలీదు, అంటే కృష్ణుడు చేసేవి ఏవైనా గోపికల స్టోరీలో, గోపికల స్టోరీలో ఇట్ ఈస్ చాలా చాలా రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంటర్ప్రిటేషన్. క్లారిటీ లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టాక్. తెలియదు కాబట్టి మాట్లాడుకోవడం బెటర్ గానీ యా తెలిస్తేనే మాట్లాడండి అంతే. లీలా అంటే ప్లే అని కూడా వస్తుంది, క్రియా క్రీడ ప్లే, బట్ ఇట్ జస్టిఫైస్ టు హర్ క్యారెక్టర్ కదా. It is a reflection of her character. It shows what she is. Vembu, Mugilan, Gaji. Meanings are not there. Vembu is a snake. Like a poster. Vembu is a snake. Gaji meaning. Gaji is horny. Horny. Gaji is horny. Adil too. What is that? That's just the word. You are not Gaji. You are not Gaji. You are not Gaji. You are not Gaji. కానీ వాడక్కడే ఆ సినిమా చూసుంటాడు అసలు. వాడు గాజీ క్యారెక్టర్ ఎంత ప్రొఫౌండ్ అంటే వాడు చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ వాడి గాజీది. వాడు సినిమా చూసాడు కాబట్టి కుడ్ బి, దట్ కుడ్ బి ది రీజన్. కానీ వాడు ముందు నుంచి అంత మెచ్యూర్ ఉండొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ ఇట్ యాడ్స్ టు హిస్ క్యారెక్టర్. బట్ వాడు ఫస్ట్ నుంచి కూడా ఎంత మెచ్యూర్ ఉంటాడు చూడు, అంటే రీజనబుల్ గా మాట్లాడుతాడు. వాడు తప్పు, సో తప్పు కాబట్టి కొట్టిన వాడి ప్రైడ్ లో తీసుకుంటాడు. ఓకే ఐ మేడ్ మిస్టేక్, ఐ హావ్ టు టేక్ దొంగతనం చేస్తాడు. మీరు చూసారా వాడు దొంగతనం చేస్తాడు, తప్పును చేస్తాడు, కానీ వాడు గిల్ట్ ఫీల్ అవడు ఇక్కడ. ఎందుకంటే వాడు చెప్తాడు సేటింటికి వెళ్ళాను ముందు కూడా దొంగతనం చేశానని చెప్తాడు, అలా అంటాడు. అండ్ నెక్స్ట్ వాడిని మర్డర్ చేయడానికి వెళ్తారు కదా, ఆ పాయిజన్ తీసుకుని వెళ్తారు కదా ఫస్ట్, చంపడానికి వెళ్తున్నప్పుడు దాన్ని వాళ్ళిద్దరు జస్టిఫై చేస్తే వీడు తప్పు అని అంటూ ఉంటాడు. ఒక సీన్ లోని చాలా చిన్నది, అంటే షార్ట్ స్టార్ట్ అయినప్పుడు పెడతాడు అంతే. ఏం లే, ఒక ఫ్రెండ్ టాయిలెట్ వెళ్తే ఈడు వెళ్తాడు, కానీ వాడు వాటర్ పోస్తాడు, వాడు వాల్ పైన వాటర్ పోసి వెళ్తాడు. వాడు వాల్ పైన వచ్చబోస్తూ ఉంటే వీడు వాటర్ తాగుతుండ్రు యాక్చువల్లీ పక్కన. బట్ చాలా చిన్న, జస్ట్ చిన్న డీటెయిల్, అలా అలా మైన్యూట్ డీటెయిలింగ్స్ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ ఎండ్ అయ్యేసరికి ఆ ఏలియన్ వీడిని ఎందుకు చూసేసుకుంది అంటే బికాస్ హీస్ హైయర్ కాన్షియస్ కదా, లైక్ వాడికి తెలుసు. చూడండి, వాడు
వాడు భయపడిపోడు లేదా పారిపోడు లేదా అలాంటిది ఏం చేయడు. మిగతా అందరూ భయపడిపోయి ఏదో దయ్యం చూసినట్టు ఏదో చూసినట్టు అంటే మూవీ స్టోరీ థీమే అది. నువ్వు భూమి మీద ఆడకుండా ఎప్పుడైతే నువ్వు డివైడ్ చేయాలనుకుంటావో వంద కారణాలు ఎత్తుక్కుంటావు, కులం అని మతం అని జెండర్ అని, ఏ బేసిస్ మీద మనిషిని ఇంకొక బేసిస్ తో సపరేట్ చేస్తావు. బట్ ఏంటంటే కులం చూస్తాడు, ఒక మనిషి ఉంటే ఇప్పుడు చూడు ఏ బేసిస్ అది వేయలేనైనా కూడా ఓకే నాకు అయితే ఏంటి అన్నట్టు ఉంటాడు కాబట్టి ఆడ ఎంచుకుంటది. మన కరెక్టే, మనకి ఏలియన్ వచ్చినా కూడా మనం అంత రియాక్ట్ అవ్వకుండా విఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్, లేకపోతే ఇంకా ఈ మిల్కీ వే లేకపోతే ఈ మొత్తం వీటన్నిటిలో మనం అందరూ ఒకదాని నుంచి వచ్చాం అన్నట్టు ఫీల్ అవ్వాలి. అది ఆడు చెప్పే మీనింగ్. ఫస్ట్ సీన్ లో కూడా ఎప్పుడైతే వాడు రమ్యకృష్ణ టీవీలో చూస్తాడో వీడే వచ్చి సోడా ఇస్తాడు, కూల్ డౌన్ రా కూల్ డౌన్ అంటాడు. బేసికలీ హీస్ డ్రైవింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ద స్టోరీ. ఇంకోటి వాడు గాజు ఇది కూడా అంటాడు కదా, ఈ వర్డ్ అంటాడు బ్యూటీ ఫక్ అని అంటాడు వర్డ్ దట్. ఎందుకు అంటాడంటే వాడు అరే నేను ఇవాళ పాన్ సినిమా చూడలేదు అని అంటాడు లాస్ట్ లో వెళ్ళేటప్పుడు సీన్ ఆ థియేటర్కి వెళ్ళేటప్పుడు. ఆ బ్యూటీ ఫక్ అనే వర్డ్ ఇస్ కైండ్ ఆఫ్ సినోనిమస్ టు ద హోల్ ఫిలిం ఇన్ అ వే. ఇట్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ టాక్స్ అబౌట్ సెక్స్ అట్ ద సేమ్ టైమ్. చెప్పు చెప్పు నువ్వే చెప్పు, నీకోసం వెయిటింగ్. మధ్యలో ఇంకో బ్యూటిఫుల్ పర్సన్ యాడ్ చేశాను, పంపించాను లింక్. నాకు ఈ సినిమా చూడమని చెప్పిన బ్యూటిఫుల్ పర్సన్ జాయిన్ అవుతాడు. ఎవరతను? మౌనిష్ వస్తాడు అడిగి పంపించా. అయితే ఏలియన్ వీడిని ఫస్ట్ వాడిని రెండో కింద చేసే ముందు కూడా అదే అంటుంది కదా, నువ్వు చాలా ప్యూర్ అని, ప్యూర్ సోల్. దాని తర్వాత ఇమీడియట్ కాంట్రాస్ట్ చూపిస్తారు, అదేదో అంటూ ఉంటే మీరు అందరికి తెలియదు అందరు ఒకటే అంటే వాడు అంటాడు ఇవన్నీ యూఆర్ డూయింగ్ దిస్ బికాస్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు మై ప్యాంట్స్ రైట్ అని అంటాడు. సో ఇమీడియట్ కాంట్రాస్ట్ అంటే ఆమె హయ్యర్ బీయింగ్, వీడు లోవర్ బీయింగ్, అంటే ఇంటెలెక్చువల్లీ ఇమీడియట్ గ్రాటిఫికేషన్ మాత్రమే చూస్తుంటాం. హ్యూమన్స్ ఆర్ బేసికలీ లేదు కదా, ఇమీడియట్ గ్రాటిఫికేషన్ ఉన్నవే చూస్తూ ఉంటారు ఆర్ అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ గోల్స్ లాంగ్ రన్ లో గ్రాటిఫికేషన్ వచ్చే వాటికి చేయాలంటే ఇట్ హాస్ టు టేక్ అ లాట్ ఆఫ్ విల్ పవర్, ఇట్ హాస్ టు టేక్ అ లాట్ ఆఫ్ వర్క్, చాలా ఉంటది. సో దట్ ఈస్ వై ఎవరు నువ్వా ఇలా చనిపోయాడా? ఎలా చనిపోయాడో తెలియదు, ఐ డోంట్ నో, బట్ దానికి ఏమో సిగ్నిఫికెన్స్ ఉందా? వాడికి డెత్ వచ్చింది అనుకున్నా. సో మేబీ అంటే ఎందుకు చనిపోయాడు అనేది ఒక రీజన్ అంటే అది దట్ డజన్ మ్యాటర్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ప్రతిదీ మనం క్వశ్చన్ చేసిన అసలు. బట్ సేట్ చనిపోయాడు కాబట్టి స్టోరీ ముందుకెళ్ళింది, తనకు ఒక ఫ్రెండ్ కావాలి, అందుకు దట్స్ ద నీడ్, ఇట్ క్రియేటెడ్ ఏ నీడ్, దానివల్ల గాజిన్ పట్టుకుంది. కోయిన్సిడెన్స్ అనే ట్రోప్ ని ప్రాపర్ గా యూజువల్లీ యూజ్ చేసుకుంటూ ఉంటారు కదా, అంటే అంటే స్టోరీలో నువ్వు చూస్తే కోయిన్సిడెన్సెస్ వల్ల కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుద్ది, అట్ ద సేమ్ టైం కోయిన్సిడెన్సెస్ వల్ల కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుద్ది, బట్ ఎట్ వాట్ కాస్ట్, అంటే ఫిలాసఫికల్ గా అందరూ మారినప్పుడే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అవుద్ది. కానీ దిస్ ఇస్ ప్రాపర్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ వి కాల్ బటర్ఫ్లై ఎఫెక్ట్. కోయిన్సిడెన్స్ అనకూడదు, కోయిన్సిడెన్స్ అని హైపర్ లింక్ థ్రెడ్ యాక్చువల్లీ వరల్డ్ ఇస్ లైక్ దట్. మనకు అన్ని లింక్స్ చూపిస్తాడు కాబట్టి ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ బటర్ఫ్లై ఎఫెక్ట్. యా నౌ 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 అస్యూమ్ నౌ అస్యూమ్ నౌ అస్యూమ్ కట్ ఎవ్రీథింగ్ అవే, ఈ ఒక్క సెగ్మెంట్ ని నువ్వు సింగిల్ సీన్ లాగా చూడు. ఫ్యూ పీపుల్ ఆర్ ట్రైన్ టు రాబ్ హౌస్, ది గెట్ ఇన్ టు ద హౌస్, ద ఓనర్ ఆఫ్ ద హౌస్ డైస్, ఇట్ ఇస్ అ కోయిన్సిడెన్స్ రైట్? సో when you're writing it, coincidences have to be written in such a way, in the Surya Nate, they have to be written in such a way that vatni coincidence la kaakunda aa overarching point ni deliver chese laga raaskunte it will feel more organic. Anduke nuvu hyperlink annu, because it is exactly written in a such a way that it is very organic. Exactly point adhe antunna point enti ante ఇప్పుడు కోయిన్సిడెన్స్ అని ఎందుకంటావు, నీకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, బేసిక్ గా ఒక స్టోరీ ఒక స్టోరీకి లింక్ ఏంటో ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ కి తెలియదు, కానీ యాజ్ అన్ ఆడియన్స్ మనకు అన్ని లింక్స్ చూపిస్తున్నాడు. ఇప్పుడు సో బేసిక్ గా ఇప్పుడు సూపర్ హిట్ లో ఒక సినిమా అనుకో, ఆ సినిమా ని చూసే అంటే సూపర్ హిట్ సినిమా కాకుండా ఒక ప్రపంచం అనుకో,
ఆ ప్రపంచంలో ఏమేం జరుగుతుందో అవన్నీ మనం చూస్తున్నాం. అవును అవును. అలానే ఆ ఏలియన్ ప్రపంచంలో ఏం జరుగుతుందో, వరల్డ్ లో అంటే ఎర్త్ లో ఏం జరుగుతుందో అవన్నీ విడగలుగుతుంది. సో ఫర్ హర్ ఎవ్రీథింగ్ ఇస్ క్లారిఫైడ్. నీకు నీకు తెలియకపోవచ్చు ఇవాళ నాకు యాక్సిడెంట్ అయింది ఎందుకో నీకు తెలియకపోవచ్చు, కానీ ఆ ఏలియన్ తెలుస్తుంది. దట్ ఇస్ ద పాయింట్. అండ్ దానికి జస్టిఫికేషన్ లాగా కూడా ఎండ్ లో ఆ డాక్టర్ చెప్తాడు కదా, డాక్టర్ మోనోలాగ్ లో ఉంటుంది, అందర్ లైఫ్ ఇంకొకరి లైఫ్ తో ఎక్కడో చోట ఎలాగో అలాగా ఇంటర్లింక్ అయి ఉంటుంది, దాన్ని మనం కోఇన్సిడెన్స్ లాగా పర్సీవ్ చేస్తాం. ఇప్పుడు నువ్వు బతుకున్నావు కాబట్టి నీకు స్టార్స్ కనపడుతున్నాయి, నువ్వు చనిపోయిన తర్వాత నీకు స్టార్స్ కనపడవు, బట్ స్టార్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, కానీ నీకు నువ్వు బతుకున్నందుకు నువ్వు స్టార్స్ కనపడుతున్నాయి అని నువ్వు అనుకుంటుంటావు అంటాడు. నువ్వు చచ్చిపోతే ఇంకో స్టార్ వస్తుంది అనుకుంటారు కదా, బట్ దట్ ఇస్ నాట్ ట్రూ. దట్ ఇస్ నాట్ ట్రూ. అవును, దే ఆర్ దేర్ ఈవెన్ బిఫోర్ లైఫ్ ఒరిజినేటెడ్. జస్ట్ బికాస్ లైఫ్ హస్ ఒరిజినేటెడ్, యూఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ఫర్ యూ. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, స్టార్స్ అంటే స్టార్స్ బేసికలీ ఎప్పుడో ఎన్నో లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి. అవి ఎమిట్ చేసే లైట్ మన దగ్గరికి వచ్చేసరికి అవి ఎప్పుడు ఎప్పుడు స్టార్స్ ఎప్పుడు పడిపోతాయో ఎప్పుడు మనకు తెలీదు. మనం బేసికలీ మనం లుకింగ్ టు ద స్కై, వి ఆర్ లుకింగ్ ఎట్ పాస్ట్ అంతే. చాలా మంది చెప్పేది ఆర్ ఇట్ జడ్జ్మెంట్ వ్యాలిడ్ రీజనింగ్ ఉందా లేదా తెలియదు అని. యా ఏమన్నా సండి ఇన్పడలే. నో నో, చాలా బాగుండే. యా విని విని ఇంకా కొత్త కొత్త పాయింట్స్ వస్తున్నాయి సూర్య నుంచి. నాకు నాకు నేను ఈ పాయింట్ ఆల్రెడీ విన్నా కాబట్టి నాకు కొత్తగా అనిపించలేదు. అంటే చెప్పాడు నాకు, సో ఇది ఒక కొత్త పాయింట్, చాలా బాగా నచ్చింది. నువ్వు స్టాక్ అన్నది they emitted light millions of years ago, but manaki ippudu vastundi, like ippudu ganapadutundi. So they might be dead, but we won't even know for millions of years. Yeah, adhe going back to that point, gajini replicate chesin tarvata there is one single shot, long shot untundi, vallidder hug chesukunappudu both gajis hug kada, a cat form complete avutundi, the cat on his shirt complete form. So, you know what is that cat? Like what does Schrodinger's cat? So అసలు ఎంత అంటే క్రేజీ అనిపించింది. అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు గమనించలేదు, సెకండ్ టైం చూసినప్పుడు గమనించా, మొన్న చూసినప్పుడు గమనించా. అంటే మూవీలో సైన్స్ ఎలిమెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా ప్రింట్ చేస్తాడు, లైక్ సెల్ నుంచి ఒక సెల్ పట్టుకొని కరెక్ట్ వస్తుంది. అండ్ వాడు మ్యాథమెటికల్ కూడా ఇలా చేసి ఆరి చేస్తుంటాడు, మ్యాథమెటికల్ ఫార్ములాస్ పెట్టుకుంటాడు, చాలా బాగుంటుంది అసలు చేస్తున్నప్పుడు. ట్రూ ట్రూ ట్రూ. మ్యాథమెటికల్ అవును, రిలేషన్ ని మ్యాథమెటిక్స్ తీస్తాడు. రిలేషన్స్ అంటే రిలేషన్ ముగిలింక అవును, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఓవర్ ద టైంతో అన్ని అలవాటు అయిపోతాయి. ఫస్ట్ లో నీకు నచ్చకపోయినా ఓవర్ ద టైం అలవాటు అవుతుంది అంటాడు. నేను ఒక సీన్ సిగ్నిఫికెన్స్ అడుగుదాం అనుకున్నా, అంటే రాసుకుంటి ఇంటి పైన బిల్డింగ్ మీద చూసారు ఒక సైడ్ ప్లస్ అని మైనస్ అని సింబల్స్ ఏమంటుంటాయి? అవునా రాసుకుంటి? నేను అబ్జర్వ్ చేయలే, అంటే రెండు మూడు షార్ట్స్ ఉంటాయి, వెయిట్ చేస్తుంటాడు పక్కన సింబల్స్ అవి చాలా రిలవెంట్ గా కనిపిస్తుంటాయి. మరి దాని మీనింగ్ ఏదో నాకు, అంటే అలా అంటే అది సెట్ అది అది ఒరిజినల్ లొకేషన్, అది షూట్ చేసింది రియల్ లొకేషన్ షూట్ చేశారు మొత్తం అంతా. రియల్ లొకేషన్ నేను చూసా, అంటే సెట్ వర్క్ మార్చారు, అంటే కలర్స్ ఇవన్నీ లోపల వర్క్స్ మార్చారు, కానీ పర్టికులర్ గా ఫ్రేమ్ ఎందుకు పెట్టారు తెలియదు. కానీ డ్రామా ఈ సినిమాలో మేల్ అండ్ ఫీమేల్ ప్రాబబ్లీ ట్రాన్స్జెండర్ దట్ కమ్స్ బికాస్ థాట్ నీకు బీటెక్ స్టూడెంట్ అనిపించుకుంటున్నా ప్రణీత్. స్టార్ వార్స్ చూసారు ఇక్కడ ఎవరైనా? ఎవరు చూడలేదు. స్టాండీ చూడలేదు తెలుసు నాకు. నువ్వు చూసావా? సూర్య కూడా చూడలే అనుకుంటా. స్టార్ వార్స్ చూసిన వాళ్ళకి స్టార్ వార్స్ రెఫరెన్స్ ఉన్నాయి, మూడు రెఫరెన్స్ ఉన్నాయి అసలు. అంటే ఫస్ట్ టూ రెఫరెన్సెస్ ఇచ్చినప్పుడు ఎందుకో అనుకున్నా గానీ, బట్ బికాస్ ఎండ్ కి వచ్చేసరికి గాజీ అంటాడు మే యూ బీ విత్ ద ఫోర్స్ అంటాడు. యాక్చువల్లీ మే ద ఫోర్స్ బీ విత్ యూ అనేది
స్టార్ వార్స్ డైలాగ్ అది. స్టార్ వార్స్ ఫిలిం లో చాలా ఫేమస్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ అ వెరీ సిగ్నిఫికెంట్ డైలాగ్ అన్నమాట. సో ఫస్ట్ టూ రిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయి, వాడు ఫాజ్ ఫాసిల్ వేంబుతో ఇలా లైక్ ఇలా అంటే ఏడ్ చేసి మాడుతుంటాడు కదా, లైక్ యాక్ట్ చేస్తుంటాడు, హీఈస్ యాక్టింగ్ ఇట్ అవుట్ కదా. అందులో అంటాడు స్టార్ హోర్స్ అంటాడు, ఇంకా ద ఎంపైర్ స్ట్రైక్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ అంటాడు. అది కూడా స్టార్ వార్స్ ఫిలిం టైటిల్స్ ని మార్చి అంటే మార్చి చెప్పాడు అనమాట. ఎందుకు అనుకున్నా కానీ, బట్ ఐ థింక్ ఈ స్టార్ వార్స్ అనే ఎలిమెంట్ ఈ ఏలియన్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా ఈ పర్టికులర్ సినిమాలో అండ్ ఈ వరల్డ్ లో ఉండడానికి రీజన్ ఆ ఏలియన్ ఉండడం వల్లే అనుకుంటున్నా. ఎందుకంటే స్టార్ వార్స్ లో కూడా ఇట్ ఈస్ లైక్ నార్మల్ హ్యూమన్స్ వేరే స్పీషీస్ తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆ స్పీషీస్ వాళ్ళ సొంత లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నా కూడా ఈ హ్యూమన్స్ కి అర్థమవుతూ ఉంటుంది అండ్ చాలా న్యాచురల్ ఉంటుంది అందులో లైక్ స్టార్ వార్స్ చూస్తే అర్థమవుతుంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ దట్ ప్రాపర్లీ. ఐ హావ్ ఎ డౌట్ హియర్ అంటే ఏలియన్ ఆర్క్ ఎవరు రాశారు? ఏలియన్ ఆర్క్ బాయ్స్ ఆర్క్ రాసింది మాత్రం నీలన్ నలన్ కుమార్ స్వామి. ఇట్ షుడ్ బి త్యాగరాజ, ఎందుకంటే ఓవర్ ఆర్క్ ఆయన రాసింది కదా, రిజాల్వ్ చేసే తర్వాతనే. అండ్ ఓవర్ ఆర్క్ మొత్తం లైక్ ఓవర్ ఫుల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ కూడా అతనే తీసుకున్నాడు, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై త్యాగరాజ్ కుమార్ రాజా, అడిషనల్ స్క్రీన్ ప్లే బై 3 అని వస్తుంది. సో బేసిక్ గా ఏమైందంటే హీరోస్ క్యారెక్టర్ ప్లాట్ పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ క్యారెక్టర్ ట్రావెల్ చేయాలి, ఆ ట్రావెల్ చేసేది ఎలాగని మిగతా ప్రొవైడ్ చేశారు. అంటే ఈ ప్లాట్ పాయింట్స్ ఎలా రాయాలి, ఎలా తీసుకెళ్లాలి అనేది వీళ్ళు హెల్ప్ చేశారు. బట్ ఫైనల్లీ అవుట్పుట్ ఇలానే కావాలి, ఇదే నాకు నా మైండ్ లో ఉంది అనేది అతనికి తెలుసు. అంటే మనం చూస్తే ప్రాబ్లీ త్యాగరాజ చెప్తారు ఇంటర్వ్యూలో ఎలా చెప్పారంట అంటే నలుగురికి నా ముగ్గురికి వాళ్ళ ప్లాట్స్ ఇచ్చారు రాయమని. రాసిన తర్వాత వాళ్ళకి ఇంటర్ కనెక్షన్స్ ఏం తెలియవు, వాళ్ళకి ఓన్లీ ఆ ఆర్క్ ఒక్కటే తెలుసు. ఆ మూడు స్టోరీస్ తీసుకుని మొత్తం స్క్రీన్ ప్లే మళ్ళీ త్యాగరాజ రాసుకున్నారు. సో అందుకు క్రెడిట్ మొత్తం ఆయన తీసుకున్నారు, ఎందుకంటే మొత్తం స్క్రీన్ ప్లే మళ్ళీ రాసుకున్నారు కాబట్టి. ఎంటైర్ స్క్రిప్ట్ మళ్ళీ రీరైట్ చేసినట్టు బేసిక్ గా. సో బేసికల్లీ ఏలియన్ థింగ్ డిటైలింగ్ ఇప్పుడు డిటైలింగ్ అంటే అంత బాలింగ్ చేసుకుంటారు అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చూడు ఆ వజ్రాలు ఎక్కడ వచ్చాయంటే నెక్స్ట్ సీన్ లో టీవీలో ప్లే వజ్రాలు ఇలా ప్లే అని చెప్పి ఆ అడిషనల్ పాయింట్స్ అన్ని ఈజీగా తెలుసుకుని లైక్ త్యాగరాజన్ ఆయన్నే లైక్ యాడ్ చేసినట్టు అని ఆయన తీసుకున్న స్టోరీలో ఫర్ ఎగ్జాంపుల్ మిస్కింది కదా ఆ స్టోరీ. సో ఆ దాంట్లో నుంచి ఆ విగ్రహం బలగొట్టినప్పుడు డైమండ్స్ బయటపడ్డాయి అని మిస్కిన్ ఒకవేళ రాసి ఉండింటే దా పాయింట్ ని ఈయన అడిషనల్ గా మార్చేసి ఆ రేడియోలో వేరే వాళ్ళ స్టోరీ మాట్లాడుతున్నారు, దిస్ ఇస్ ద లాంగ్ లాస్ట్ ట్రెజర్ స్టోరీ, అలా ఈస్టర్ ఎగ్జ్ యాడ్ చేయడం. ఇట్ ఈస్ బేసికలీ లైక్ ఇట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ ఒక హాలీవుడ్ ఫిలిం, నేను స్టార్టింగ్ లో అందుకే అన్నా హాలీవుడ్ స్టాండర్డ్ ఫిలిం మేకింగ్ ఎందుకు అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ హాలీవుడ్ ఫిలిమ్స్ వర్క్. దేర్ ఇస్ అ హ్యూజ్ లైన్, ఒక బెంచ్ ఆఫ్ రైటర్స్ ఉంటారు, దే వర్క్ ఆన్ ఇండివిజువల్ స్టోరీస్, వాటిని ఓవర్ ఆర్కింగ్ గా మళ్ళీ రాసినప్పుడు ఈ ఈస్టర్ ఎగ్స్ అనేవి ఒక కొన్ని ఇయర్స్ లో వచ్చే ఫిలిమ్స్ అన్నిట్లో ఉంటాయి. నేను చెప్పేది విత్ రెస్పెక్ట్ టు ఎంసీయూ, ఎంసీయూలో 10 సంవత్సరాల స్టోరీని వాడు ఎక్కడో ప్లాంట్ చేశాడు. ఆ రేంజ్ ఆఫ్ అంత డీటెయిల్డ్ రైటింగ్ రావాలంటే దిర్ హ్యాస్ టు బి అ టీమ్ ఆఫ్ రైటర్స్. ఇక్కడ కూడా బికాస్ దిర్ ఇస్ అ టీమ్ ఆఫ్ రైటర్స్ ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ అండ్ ఆర్గానిక్ స్క్రీన్ ప్లే వచ్చింది అసలు. అందుకే దిస్ ఇస్ స్టైల్ ప్రూఫ్. అంటే ఫస్ట్ సినిమా కూడా ఈస్టర్ ఎగ్స్ ఫస్ట్ సినిమా ఇక్కడ ప్లాన్ చేయడం, ఆ ఫస్ట్ సినిమాలో తీసుకున్న పాయింట్స్ ని ఆర్ ఫస్ట్ సినిమాలో కూడా ఈస్టర్ ఎగ్స్ చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్ అంటే చాలా మంది చూడలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రివీల్ స్పాయిలర్స్ అంటే. సో బట్ ఫస్ట్ సినిమాలో కూడా తను రాసుకునేది ఫస్ట్ సినిమాలో చాలా వాటికి రీజన్స్ కూడా దీంట్లో, ఇప్పుడు దీంట్లో క్యారెక్టర్ పోస్టర్స్ చూడొచ్చు ఆ ఫస్ట్ సినిమాలో ఉన్నవి. చాలా మంది చేస్తుంటారు సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఆ పోస్టర్ ఇందులో పెట్టడం, కానీ దానికి అందులో ఉన్న అందులో చెప్పిన పాయింట్స్ దీంట్లో చాలా వరకు చూపించడం చేస్తుంటారు దీంట్లో టూపడీలక్స్ లో. సిమిలర్లీ ఫ్యూచర్ సినిమాల్లో కూడా అలా చేస్తారు అంట. అంటే ఇప్పుడు సూపర్ డీలక్స్ లో కొన్ని మనకు తెలియని అన్రిజాల్వ్డ్ క్వశ్చన్స్ గానీ ఉన్నా అవి దాంట్లో చూపించవచ్చు. ఇట్ విల్ బి డెఫినెట్లీ ఎక్సైటింగ్ టు సీ దట్. ఎందుకంటే ఆయన జస్ట్ లైక్
ఒక స్టాండ్ లోన్ ఫిల్మ్ లాగా తీసినా కూడా ఇందులోనే ఇంత ఇంత దాచిపెట్టారు. సో మేబీ ఫ్యూచర్ లో ఒక ఫ్రాంచైజీ లాగా తీస్తే, ఫ్రాంచైజీ తీయాల్సిన అవసరం లేదు కానీ, బట్ చెప్తున్నా. అండ్ తన మూవీస్ కూడా చాలా జోవియల్ గా తీసుకుంటాడని కూడా చెప్పాడు, లైక్ ఫ్రెండ్ స్క్రిప్ట్ కోసం మనీ కోసం అని చెప్పి తీస్తాడు. మొన్న మొన్న ఎప్పుడో విన్నాడు తనకి, ఇప్పుడు ఐడియా కూడా లేదంట. ఏం లేదు, జస్ట్ నార్మల్ గా ఇప్పుడు మూవీ అయిపోయింది, డబ్బులు వచ్చినాయి, సో ఈ ఉన్న డబ్బులతో ఇంట్లో కొంచెం మిగతా టైం అంతా ఫ్రెండ్స్ తో జాలీగా ట్రిప్స్ కి వెళ్తాడంట. సో ఎప్పుడైతే మళ్ళీ మనీ అవసరం అయితే అప్పుడు మళ్ళీ స్టోరీ రాసుకొని అప్పుడు మూవీ తీస్తాడు. కుమార్ నైస్ శాండి గాని స్పిరిట్ యానిమల్ లాగా ఉన్నాడు ఈయన. ఆయన ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా టీడీకేఎఫ్ అని ఉంటది. నాకు యాక్చువల్లీ నేను నమ్మేది అదే, ఒక స్టోరీకి స్టోరీకి మధ్యలో చాలా మంది వెంటనే రాసేస్తారు, కానీ చాలా మంది కొంతమంది బుక్స్ చదువుతారు, కొంతమంది సినిమాలు చూస్తారు, బట్ కొన్ని డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు ప్లేసెస్ వెళ్ళడం వల్ల, లైఫ్ స్టైల్ చూడడం వల్ల. ఇంకా ఇప్పుడు వెట్రిమారన్ ఉన్నారు, వెట్రిమారన్ ఇప్పుడు అస్రాన్ సినిమా అతని దగ్గర బుక్ ఉంది. ఇలాంటి సినిమాలు ఉన్నా కూడా అతను వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ ప్లేస్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్య ఒక 100 డేస్ 90 డేస్ బతకడం వల్ల, ఆ లైఫ్ స్టైల్స్ చూడడం వల్ల అతనికి చాలా క్యారెక్టర్స్ వస్తాయి. మనం బేసికల్లీ స్టోరీ రైటింగ్ రాసే పాయింట్ ఆఫ్ లో బయటకు వెళ్తే చాలా కనిపిస్తాయి ఈ క్యారెక్టర్ ఇది, ఇన్సిడెంట్ ఇది. రియాలిటీస్ మచ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్. యాక్చువల్లీ ఫిక్షన్ రియాలిటీ ఇంకా చాలా స్ట్రేంజ్ గా ఉంటది. సో ఇలా వెళ్ళినప్పుడు చాలా దొరుకుతాయి. ఇప్పుడు ఇప్పుడు అతను చేసేది అదే అనుకుంటున్నాను, నేను నాకు తెలిసి ఎంజాయ్ చేస్తున్నాడు, బట్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్. అంతే రైటింగ్ ప్రాసెస్ కి రిజర్వ్స్ పెరుగుతాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు మనం వేరే సినిమా చూస్తే సమ్వేర్ ఎక్కడో మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, బుక్ చదివినా కూడా ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, బట్ రియాలిటీ చూడడం అది వేరు. ఐడియాలజీ మారచ్చు, బేసిక్ థింగ్. ఇప్పుడు సూపర్ డీలక్స్ చూడడం వల్ల ఐడియాలజీ చాలా మారింది. నేను అంటే ఒక సినిమా నాకు నాకు ఐడియాలజీ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఒక సినిమా చూస్తే రాబిట్ హోల్ ఒక సినిమా చూస్తే దాన్ని నేను నేర్చుకున్నానో అది నా లైఫ్ లో ఎక్కడైనా వాడుతున్నానో అని చూసుకుంటా నేను. రైట్, ట్రూ. కొన్ని కొన్ని ఫిల్మ్స్ ఇలా వస్తాయి, లైక్ దే లీవ్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ అ పర్సన్, లైక్ దే ఆర్ కొన్ని లైఫ్ చేంజింగ్ ఉంటాయి కొన్ని, బట్ పీపుల్ సే దట్ ఇట్ హస్ బీన్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈ స్పెసిఫిక్ సినిమా అనట్లేదు, కొన్ని ఫిల్మ్స్ ఇన్ జనరల్ ఓన్లీ ఆ పర్సన్ కి తెలుస్తుంది కదా, అనుభవించిన వాడికి తెలుస్తుంది. సఫరింగ్ ఇస్ పర్సనల్, లెట్ దెమ్ సఫర్. ఇందాక అంటుండే ఆపేసిన ఏమన్నా స్పిరిట్ యానిమల్ అంటే ఏమో అంటుండే నువ్వు. అది డ్రీమ్ లైఫ్ అది అట్లా బతకడం. ఆబ్వియస్లీ ఫీల్ అవుతున్నాడు, అసలు ఫీల్ అవుతున్నాడు, సినిమాలు తీస్తున్నాడు అట్ ద సేమ్ టైం. ఖతర్నాక్. I want to see more of him actually. Maybe ఇలా చేస్తేనే అవుతుంది. ఇంకో ఇంకో 5 6 ఇయర్స్ కి మళ్ళీ తీస్తాడు అనుకుంటా, కానీ సిక్సర్ కొట్టి పోతాడు మళ్ళీ. సిక్సర్ టు మనలంటోల్కి ఆబ్వియస్లీ. అంటే ఆయన ఇది కూడా అంటాడు, నేను ట్రైలర్ కట్ ఎందుకు అలా చేశానంటే ఓన్లీ స్పెసిఫిక్ ఆడియన్స్, అలాంటి ఆడియన్సే వచ్చి చూస్తున్న సినిమా, నేను చేసింది అలాంటి వాళ్ళకి అన్నట్టు. ద సేమ్ ఐడియా, దిస్ ఇస్ ద సేమ్ ఐడియా ఆన్ విచ్ క్వింటన్ టారెంటినో వర్క్స్ ఆల్సో. టారెంటినో కూడా ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఆడియన్స్ కి మాత్రమే సినిమా తీస్తాడు. రిజర్వర్ డాగ్స్ సినిమా చూస్తే 10 నిమిషాలు ఓపెనింగ్, 10 మినిట్స్ ద కెమెరా కీప్స్ మూవింగ్ అరౌండ్ ద టేబుల్, ఆ టేబుల్లో వాళ్ళు మనలాగా పాడ్కాస్ట్ మాటలు మాట్లాడుకుంటూ మాడుతుంటారు. వాళ్ళు ఏంటేంటో మాడుతుంటారు, నీకు సగం అర్థం కూడా కాదు ఎందుకు మాడుతున్నారు. అలాంటి సినిమాలు తీస్తే ఎవడు చూస్తాడు, కొన్ని స్పెసిఫిక్ ఆడియన్స్ మాత్రమే చూస్తారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ అది, రిజర్వర్ డాగ్స్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. అంటే ఆయన 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 నీష్ ఆడియన్స్ ఎవరైతే క్రియేట్ చేసుకున్నాడో వాళ్ళకి మాత్రమే సర్వ్ చేస్తాడు. అండ్ హీ మేక్స్ ఫిల్మ్స్ ఓన్లీ ఫర్ దెమ్, ఆ స్పెసిఫిక్ బడ్జెట్స్ లోనే తీస్తాడు, అందుకే ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ హీస్ గెయినింగ్ మోర్ పాపులారిటీ బికాస్ ఆఫ్ దాట్. అలా అలా వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ, లైక్ త్యాగరాజ కుమార్ రాజా ఇస్ ఆల్సో లైక్ దాట్. అండ్ సూపర్ డీలక్స్ తర్వాత పెరుగుండు వచ్చాడు. ఫస్ట్ సినిమా ఎవరు ప్రొడ్యూస్ చేశారు తెలుసా? ఆర్ని గారు ప్రొడ్యూసర్ ఎవరు తెలుసా? ఎవరు? ఎస్పి చరణ్. ఎస్పి చరణ్ బాల్ ఎస్పిబి గారి కొడుకు. ఆ ఎస్పి చరణ్. యా యా. ఓ వావ్. అవునా? నైస్. ఇప్పుడు 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 సినిమా డబుల్ పోయే గాని ప్రొడ్యూసర్ త్యాగరాజన్. ప్రాపా అరణ్య గాండం. నెట్ఫ్లిక్స్ కమ్ పేరు వచ్చింది. వాటర్ ఫ్లాప్. నెట్ఫ్లిక్స్ కమ్ పేరు వచ్చింది.
అండ్ విజయ్ సేతుపతి నామినేషన్ తీసుకున్నా అనుకున్నా. అరణ్యకాండం బ్రో, అరణ్యకాండం ఫ్లాప్. అరణ్యకాండం ఫ్లాప్ యాక్చువల్లీ ఆ మూవీకి పేరు ఉంది కానీ కల్ట్ వచ్చింది. కల్ట్ అంటారు చాలా ఇన్స్పిరేషన్ అని ఆయన ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా కనబడుతుంది. టీడీకేఎఫ్ అని ఉంటది. టైలర్ డర్డెన్ కీనో ఫిస్ట్ అని ఉంటది పేరు. కీనో ఫిస్ట్ కీనో అంటే సినిమా జర్మన్ సినిమా అంటే ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇంపాక్ట్ అతని పైన ఉంది అనేది చాలా క్లియర్ కనబడుతుంది. బట్ యా అంటే స్టార్ వార్స్ రిఫరెన్స్ అయితే ఐ లవ్ ద స్టార్ వార్స్ రిఫరెన్స్ అంటే చూసిన వాళ్ళకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. అంటే సినిమా చూసి ఉంటే ఇంకా అర్థమవుతుంది కానీ బట్ యా నాకు నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే ఫాస్ట్ బస్సులతో హిపోక్రసీని క్వశ్చన్ చేయించడం చాలా ప్లేసెస్ లో అసలు అంటే వాడు వాడు సైక్ అయిపోయినప్పుడు లేదా పానిక్ లో ఉన్నప్పుడు he starts talking truths kada truth bomb chestunnadu kada story ki adiki relation asla sambandham undu justice character story progress avadaniki ava ekkada use avu vindakla Tarantino stories lo kuda starting undevi ekkada ekkada use avu chala varaku sollu maadutundaru mallane aa maatladukuntuntaru sudden ga character plot maaripoddi same indulo kuda ante faad maatladu ekkada ippudu ekkada story ki link undu but it's his character akkada adala untunnadu ante లిఫ్ట్ లో మాబ్ మెంటాలిటీ ఇది, ఒకరికి ఓటేస్తాము, వాడేదో చేస్తూ ఉంటాడు, ఇక్కడ మనం ఏదో చేసేస్తున్నాం అనుకుంటాము కానీ చేసేది ఏముంటే రైటింగ్ అది ఇది అంటూ ఉంటాడు. ఇంకా కన్వెర్ట్ ఇద్దరు ముగ్గురే అంటూ ఉంటాడు. బట్ ఈ థీమ్ మొత్తం సినిమా మొత్తం ఉంటుంది. సేమ్ శిల్ప విషయంలో కూడా అంతే కదా. శిల్ప ఎందుకు వెనక్కి వస్తుంది అంటే శిల్ప థాట్ ఎలానో అలా వీళ్ళని యాక్సెప్ట్ చేస్తారా అనుకుంటుంది. బట్ ఎవెన్చువలీ షీ రియలైజెస్ దట్ వీళ్ళని యాక్సెప్ట్ చేయలేరు, నేను డిఫరెంట్. అదే చెప్తుంది కూడా వాడికి రాసుకుంటే కూడా అదే చెప్తుంది. నువ్వు మిష్కిన్ ఆర్క్ లో ఆ పొలిటీషియన్ క్యామియో ఉంటుంది చూడు. పొలిటీషియన్ కదా, కమిటీ మెంబర్ ఎవడు వస్తాడు, హీస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ పబ్లిసిటీ దాన్ రాదర్ సాల్వింగ్ ద ప్రాబ్లం. కరెక్ట్. అది బేసిక్గా స్లై అంటే టేకింగ్ ఎ డిగ్ ఎట్ పొలిటీషియన్, సో ఇట్ ఇస్ ఫైన్. కానీ బట్ ఎట్ ది ఎండ్ అంటే వాడిది కూడా అదే కదా. అంటే వాడు కూడా సార్ట్ ఆఫ్ యూనీకే కదా వాడి క్యారెక్టర్లో. అండ్ లీలా కూడా యూనీకే. లీలా జస్టిఫై చేసుకోలేకపోతుంది అంటే లీలా చెప్పింది వాడు యాక్సెప్ట్ చేయలేకపోతాడు కాబట్టి కదా మిస్కిన్ సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది. లీలా ఈస్ దట్ వెరీ హైయర్ కాన్షియస్ దట్ హీఈస్ నాట్ ఏబుల్ టు రిలేట్ విత్ హర్. ఆమె చెప్పేది అర్థం చేసుకోలేకపోతున్నాడు. Yeah, but that miskin thinking mob mentality hai kada, right? But he's a solo person miskin, and prati character prati story lo oka character highly conscious untaru. For example Shilpa story goste both his wife and son idru conscious ante chaala proper mindset untadu vaalli vaalu accept chese stage lone untaru. అంటే చాలా మంది మిగతా వాళ్ళందరూ మాక్ చేస్తారు. మీరు సరిగా చూస్తే శిల్ప స్టోరీలో చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి వాడితో కూడా అసలు రాసుకుంటే ఇలాంటి వాడు నెల కనేసింది ఈమె అని అంటారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ. కానీ అదే స్టోరీలో తాత వచ్చి అంటాడు, నా తాత వచ్చి మా వైఫ్ హెయిరీగా ఉండేది. ఆ తాతని రూమ్ లోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా అతను మాట్లాడుతూ ఉంటాడు. ఆ డైలాగ్స్ ఏమంటాడు, దానికి సబ్టైటిల్స్ లేవు. ఒక డైలాగ్ అనిపించేటట్టు అంటాడు. తాత ఏమంటాడు అంటే యాక్చువల్లీ సీన్ ఏటవుద్ది అంటే తాత శిల్పాన్ని చూసి మాణిక్యమ్మ సెకండ్ వైఫ్ తెచ్చుకున్నాడు హీరోయిన్ కాకుండా, సో ఈ హెయిరీగా ఉంది బాగా పాలిగామియే ప్లాన్ చేస్తున్నాడు, ఇది ఇది కామనే లాస్ట్ లో కూడా వాళ్ళు చేసేవారు. అయినా
అప్పుడే శిల్ప అది అప్పుడే రాసుకుంటే అలా రుణామతో కలిసిపోయాడు అనేసి హ్యాపీ ఫీల్ అవుతాడు. ఈ ముసలాడికి ఉంటే ఏంటి అంటే ఆడ హెయిరీ ఉంటాడు కదా శిల్ప, హెయిరీ ఉంటే ఏంటి మా నా వైఫ్ నా అంత హెయిరీగా ఉండేది అయితేనే నేను ఎక్కడైనా అంటాడు. సో ఇక్కడ ఏమంటాడు వాళ్ళందరూ తిట్టేస్తారు అక్కడ సిచ్యువేషన్ సింక్ లో లేకపోయినా ఆడు చూడడైనా ఆడ కనిపించింది మాట్లాడతాడు అది ఆ సిచ్యువేషన్ కి మనకి కరెక్ట్ అనిపిస్తుంది ఐడియాలజీ, మిగతా వాళ్ళందరికి రాంగ్ అక్కడ ఉన్న మెంటాలిటీకి. బట్ తాతను తోచినప్పుడు తాత ఒక మాట అంటాడు విజ్డమ్ ఇస్ సో అన్అప్రిషియేటెడ్ అని చెప్పి. అవును అవును నా దగ్గర చాలా ఉంది నేను ఇస్తా గానీ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అని అది అంటాడు. ఆ తర్వాత కూడా మాట్లాడుతూ ఉంటాడు నాకు సబ్టైటిల్స్ రాలేదు అని మరి ఏం మాట్లాడతాడు దాంట్లో అంటే నాకు తమిళ రాదు కాబట్టి తాత అంతా అయిపోద్ది. అతన్ని వేరే వేరే పర్సన్ వచ్చి రూమ్ లో తీసుకెళ్తాడు కదా బ్యాక్గ్రౌండ్ లో చూడు అతను రూమ్ లో మాట్లాడుతుంటాడు అంటే శిల్పతో అంత బాగా కలిసిపోతున్నాడు మీకేమైంది అని కలిసి ఉండనివ్వండి మీకు ఎందుకు వచ్చింది అని అన్నట్టు మాట్లాడుతుంటాడు. హీస్ డిస్కసింగ్ దట్ టాపిక్ రాసుకుంటి అలా రెండు అమ్మతో కలిసి ఉంటే మీకు ఏటైంది అన్నట్టు. అంటే హీస్ ఎంకరేజింగ్ అంటే ఇలా ఉండని తప్పు మీరు ఎందుకు ఆపుతున్నారు అన్నట్టు. ఎందుకంటే మీరు వాళ్ళు కోపడుతుంటారు శిల్ప ఇలా ఎందుకు అయిపోయి మానికే ఎందుకు అయిపోయాడు అని చెప్పి. బట్ ప్రతి ఒక స్టోరీలో చూసుకుంటే ఇప్పుడు గాజి ఉంటాడు ఫోర్ కిడ్స్ లో. ఇంకోటి మీరు సరిగ్గా చూడలేదు ఏంటంటే ఈ స్టోరీ ఆర్క్ మారినప్పుడు లీలాల్ కొడుకు జడ్జ్ చేస్తాడు కానీ కొడుకు పక్కన ఉన్న ఫ్రెండ్ జడ్జ్ చేయడు. వాడు చూస్తే స్టార్టింగ్ నుంచి వాళ్ళ అమ్మ ప్రాస్టిట్యూట్ వాళ్ళ అమ్మ యాక్టర్ రోల్ చేసిందని తెలిసినా కూడా వాడు ఎక్కడేమండు లాస్ట్ వరకు మనీ తేడానికి చూస్తాడు. లాస్ట్ లో తేవడే అంటే అది నీనా నేనా అని అంటాడు. వాడు వాడు కూడా జడ్జ్ చేయడు వాడు క్యారెక్టర్ కూడా బాగుంటది ఒక్కొక్క స్టోరీలో. ఇంకొక స్టోరీ ఏంటి మిస్కిన్ స్టోరీలో కూడా ఇంకొకడు ఉంటాడు కదా డబ్బులు తెచ్చి ఇచ్చినాడు వాడు కూడా మంచోడు యాక్చువల్లీ హెల్ప్ చేస్తాడు బండి అమ్మేసి మనీ తీసుకొచ్చావంటాడు అన్న అమ్మేసి తెచ్చిచ్చాడు. అది బేసికల్లీ చెప్పాలంటే దేవుడు మనుష్య రూపేణ అనుకోవాలి ఆ కాన్సెప్ట్ అంతే. అంటే వాడు ఎవరి దగ్గర మనీ లేవు వాడేమో వెళ్ళి ప్రే చేస్తూ ఉంటాడు బాబుజీ అని మీ డబ్బు తెచ్చిస్తాడు. సో అలా స్టోరీలో ఒకరు ప్లేస్ చేశారు అంటే కరెక్ట్ గా ఉంటే ఎలాగ ఉంటదని త్యాగరాజన్ కుమారస్వామి ఐడియాలజీ బయట రియాలిటీలో ఎలా ఉంటున్నారని చెప్పి. రైట్ అంటే వెన్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద స్టోరీ దేర్ హస్ టు బి అ పర్సన్ ఒకరు టూ ఉండాలి ఒకరు అగైన్స్ట్ ఉండాలి చూపించడానికి ఆ కాంట్రాస్ట్ చూపించడానికి బేసికల్లీ అపోజింగ్ ఫోర్స్ అంతే. ఇప్పుడు సమంత స్టోరీలో కూడా మీరు సరిగ్గా చూస్తే సమంత స్టోరీ రిజాల్వ్ అయిపోయి ఉంటది స్టార్టింగ్ ఏంటి సమంత ఇస్ సారీ సమంత అని అనకూడదు క్యారెక్టర్ ఇట్స్ క్యారెక్టర్ ఎంబీస్ రెడీ టు యాక్సెప్ట్ హర్ అంటే తను తప్పు చేసిందని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంది. షీఈస్ రెడీ టు టేక్ ద పనిష్మెంట్ షీఈస్ రెడీ ఫర్ డివోర్స్ ఇంకా అన్నిటికీ రెడీ ఉన్నా కూడా ఈరోజు చేయిస్తాడు అంటే నేను జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నానే అంటది. బట్ ఫాదర్ దాన్ని ట్విస్ట్ చేస్తాడు అంటే మూగిలనే ట్విస్ట్ చేసి ఇలా ఉండకూడదు ఇది అదని చెప్పి ముగిల్లో మళ్ళీ హైపోక్రసీ కనబడుతుంది. వాడే మాబ్ మెంటాలిటీ అంటూ ఉంటాడు కానీ వాడే మళ్ళీ అంటూ ఉంటాడు నా గురించి ఇలా అనుకుంటారు నా వైఫ్ ఇది చేసింది నా వైఫ్ ఇది చేసింది నా వైఫ్. సో ఆ కాంట్రాస్ట్ ఆ హైపోక్రసీ కూడా ముగిల్లో చూపిస్తారు క్లియర్ గా చాలా క్లియర్. వాడికి కావాల్సింది ఏంటి ఇందాక పృథ్వీ నేను అనుకునే పాయింట్ ఫెటల్ రైట్ అయితే వాడికి కావాల్సింది ఏంటి నువ్వు పతివ్రత అయితే లిఫ్ట్ ఇప్పుడు కరెంట్ వచ్చేది అంటే లిఫ్ట్ కరెంట్ వచ్చేస్తుంది మళ్ళీ సేమ్ అదే స్టోరీ. ఎక్కడ ఆడి పేరేంటి బెర్లిన్ ని చెప్పించినప్పుడు మా వైఫ్ పతివ్రత మా వైఫ్ ఎన్నోసార్లు తిట్టింది అవ్వలేదు ఈడంటే అయిపోద్దా అంటాడు. వాళ్ళ వైఫ్ అన్నసార్లు ఎప్పుడు ఇట్ అవ్వదు కానీ శిల్ప అనగానే నెత్తి మీద అక్కడ వచ్చి టీవీ పడిపోద్ది. బట్ దానికి ఏదో సిగ్నిఫికెన్స్ ఉంది కదా ఇన్ జనరల్ చెప్పి అంటే ఏ వరల్డ్ ఎంత కాంప్లెక్స్ ఉంటది అంటే అన్ని ఇంటర్లింక్ అయి ఉంటాయి ఏటికి పడితే అవి అయిపోతాయి కానీ ఆ రెండింటికి లింక్ చేసుకుని రీజన్ కనిపెట్టుకుంటూ ఉండిపోతాం అని చెప్పి అంటారు లాస్ట్ ఫాదర్ చెప్తాడు డైలాగ్. అది జస్ట్ టికెట్స్ తో చెప్పాడు చెప్పాడు ఫాదర్ చెప్పాడు ఆ డాక్టర్ చెప్తాడు ఆ డాక్టర్ మోనోలాగ్ లో ఉంటుంది కానీ ఫాదర్ కూడా చెప్తాడు నువ్వు సరిగ్గా చూడు ఫాదర్ చెప్పింది ఓవర్ షాడోయింగ్ లా ఉంటది ఏంటి
ఇట్స్ హ్యూమన్ మెంటాలిటీ టు లింక్ టూ థింగ్స్ అని చెప్పి టికెట్లు పెట్టేస్తాడు జోవీలో. రైట్, ఎక్సలెంట్. రైట్ రైట్ టికెట్స్ కాదు, ఒక నోట్ చింపుతాడు, ఒక నోట్ చింపి ఒక హాఫ్ ఇందులో హాఫ్ అందులో పెడతారు. వాళ్ళు కనిపెట్టే లోపే మనం కనిపెట్టే లోపే వెళ్ళిపోతాంలే, పారిపోతాం, మన దగ్గరికి రాదంటాడు. ఇట్ ఈస్ లైక్ సమ్ డ్రగ్ డీల్ వేర్ అంటే ఒక నోట్ ఒక స్టేజ్డ్ డ్రగ్ డీల్ లాగా పోలీసు మా వీడి మధ్య అన్నట్టు ఉంటుంది. దానికి ఓవర్ షాడింగ్ లానే బ్యాక్ గ్రౌండ్ లో డాక్టర్ ఆ డైలాగ్ చెప్తాడు. ఇట్స్ ఎగ్జాక్ట్ 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 అంటే వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది, వాయిస్ ఓవర్ వస్తుంటది. అండ్ ఆ ట్రాన్సిషన్ కూడా ఐ షార్ట్ అయి బాగుంటది చాలా షార్ట్. అక్కడ నుంచి ఇక్కడ ఇల్లు కనిపిస్తారు, ఇల్లు కనిపిస్తారు సరిగ్గా మీరు చూస్తే శిల్ప కనిపిస్తుంటది ఆడుకుంటది ఇట్ సైడ్ నుంచి రాసుకుంటుండడు. ఆ షార్ట్ నుంచి షార్ట్ ట్రాన్సిషన్ ఉంటుంది, ఆ షార్ట్ చూడండి మరి కావాలంటే. మూవీలో నా ఫేవరెట్ డైలాగ్ ఒకటే, శిల్ప టికెట్ గో 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 సీన్ అవుతుంది కదా, అది అయినప్పుడు బయటికి రాగానే ముస్లాంతో మాట్లాడతారు, ముస్లాంతో మాట్లాడతారు. ముస్లాం ఏమంటది అంటే న్యాయం వేరే, చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే రియాలిటీ ఇస్ డిఫరెంట్, డిఫరెంట్ ఫ్రమ్ వాట్స్ జస్టిస్ ఉంటది అంటే ఎగ్జాక్ట్ గుర్తురాట్లే, రియాలిటీ డిఫరెంట్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. డైలాగ్ అయితే చాలా ప్రొఫౌండ్ అనిపిస్తుంది. మన నెయిల్స్ పెరిగినప్పుడు, నెయిల్స్ కట్ చేసుకున్నప్పుడు ఎవరేమన్నారు, జుట్టు జుట్టు కట్ చేసుకున్నప్పుడు ఏమన్నారు, బట్ ఒక బాడీ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు అయితే చెక్ చేస్తారు నాకు అని సంథింగ్ డైలాగ్ పెట్టాడు, అవి నేను కరెక్ట్ చేసుకున్నా అని చెప్తాడు. చాలా సింపుల్ మెటాఫర్స్ తో అంటే ఒక చిన్నపిల్లడికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేంత సింపుల్ మెటాఫర్స్ తో చెప్తాడు. అవును, అంటే అంతే అంత అంత కాంప్లెక్స్ దాన్ని అంత సులువు రాయడం ఇట్ ఇస్ నాట్ ఈజీ, అంత అంత ఈజీ వర్డ్ లో రాయడం. అదే కదా షూస్ అనే దాంతో సింపుల్ గా, అదే జస్ట్ షూ బై మిస్టేక్ నా చెప్పులు ఇలా మారిపోయాయి, దేవుడు తప్పు చేశాడు అందుకే నేను ఇలా పుట్టాను, బట్ అయిపోయింది తప్పే జరిగిపోయింది, బట్ అందుకే నేను వెళ్ళి అంగ మార్పిడి చేయించుకున్నాను అని చాలా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. స్టోరీలో నచ్చిన పాయింట్ కూడా అదే అండి, ఒక చిన్నపిల్లడు బేసికలీ మన చిన్నప్పుడు మనకి క్యాస్ట్ ఈ ఒక ఏమి తెలియదు, దట్స్ హౌ వేర్ అండ్ మనం చుట్టే చూసేవి అటు కొద్ది నేర్చుకుని నేర్చుకుని వి ఎండ్ అప్ బీయింగ్ లైక్ దిస్. చూసేది నిజం, మనకి అనిపిస్తుంది నిజం అంతే. సో వాడు అదే చూపిస్తాడు, నువ్వు ఇక్కడ స్టార్ట్ అయిన పాయింట్ లో చాలా ట్రూగా ఉంటావు, ఇలా ఉంటావు, ఇలా మారుతున్నావు. సో ఈ పాయింట్ లానే బీ దట్ కిడ్ హూ కెన్ యాక్సెప్ట్ ఎనీథింగ్. పిల్లోడు తీసుకెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని, ఇట్లా తీసుకెళ్ళినప్పుడు అంటారు మీ ఫాదర్ మదర్ లా ఉందంటే మా ఫాదర్ మదర్ లా ఉండదా అది అని చెప్తున్నాడు. సో రాజ్కుట్టి ఇస్ ద అంటే రాజ్కుట్టి త్యాగరాజ చూస్తే ఒక ఐడియల్ కిడ్ అనమాట, ఐడియల్ పర్సన్ సార్ట్ ఆఫ్. ఈచ్ స్టేజ్ లో ఏజ్ డిఫరెన్స్ దట్ ఇస్ వై ఆ ఏజ్ డిఫరెన్స్ అనేది ఉంది అనిపించింది కాస్టింగ్ లో బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. రాజ్కుట్టి ఈజ్ అ కిడ్, గాజీ అండ్ ద కో ఆర్ అడాలసెంట్ యంగ్ అడల్ట్స్, దెన్ వీ హ్యావ్ ముగిల్ అండ్ వేంబు హు ఆర్ యంగ్ మ్యారీడ్ కపుల్, దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ స్టేజ్ బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ కిడ్స్, లీలా అండ్ గాయత్రి ఆల్రెడీ హ్యావ్ కిడ్స్ కాబట్టి ఇట్ ఇస్ ద నెక్స్ట్ స్టేజ్. అండ్ ఓల్డ్ అతను కూడా మీరు చూసుకుంటే లాస్ట్ ఓల్డ్ అతను కూడా వచ్చేస్తారు స్టోరీలోకి, రాజుకుట్టి ఆఫ్టర్ 70 ఇయర్స్. అండ్ యు నో వాట్ ఓల్డెస్ట్ బీయింగ్ ఇన్ ద స్టోరీ ఏలియన్, రైట్ ఎగ్జాక్ట్లీ, అంటే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్, రైట్, ఇట్ మేక్స్ మోర్ సెన్స్ లైక్ ఏజ్ పెరిగే కొద్దీ లైక్ రాజుకుట్టి దట్ ఓల్డ్ పర్సన్ అండ్ దెన్ ఏలియన్, ఈ త్రీ పాయింట్స్ ఇన్ టైమ్ ఆర్ కాన్షియస్నెస్ అనుకుంటే సినిమా చెప్పేది కూడా అదే కదా అందరూ ఒకటే అని. ఐ లవ్ దిస్ వన్ థింగ్ అన్నమాట, ఏంటంటే హౌ ఏలియన్ ట్రీట్స్ డెత్, డెత్ చాలా నార్మల్ గా ఎగ్జాక్ట్లీ పార్ట్ ఆఫ్ లైఫ్. అసలు నాకు మైండ్ పేలిపోయింది అసలు, అంటే అంత సింపుల్ గా చాలా ఈజీగా తీసుకుంటే సింపుల్ డైలాగ్ అసలు. అంటే దాంట్లో రెండు అండ్ నాకైతే రెండు కనిపెట్టాయి. ఒకటి ఏంటి అంటే ఇంతకు ముందు అనుకున్నట్టే మనం పిచ్చి పిచ్చి వాటికి చిన్న చిన్న వాటికి, ఐ మీన్ డెత్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ బట్ ఏలియన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే, సీయింగ్ ఫ్రమ్ అన్ ఏలియన్ పర్స్పెక్టివ్, అంటే ఇది డిస్క్లైమర్ ఎందుకు ఇస్తున్నా అంటే వీటికి ఏం తెలియదు అని అనేస్తారు జనాలని చెప్పి, సీయింగ్ ఫ్రమ్ అన్ ఏలియన్ పర్స్పెక్టివ్
అంతే కదా, డెత్ ఇస్ జస్ట్ అనదర్ ఈవెంట్, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు అని చెప్పడం. ఇట్ వాస్ ట్రూ సెవెరల్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ యాజ్ వెల్. డెత్ వాస్ ఐడియాలజీ కూడా బాగుంటుంది అంటే ఇన్ జనరల్ హిస్టరీలో కూడా వార్ గీర్ చాలా బ్లడ్ షెడ్ ఉండేది, ఇప్పుడు లేదు కానీ డెత్ వాస్ ప్రిటీ కామన్ దెన్ అండ్ డెత్ ఇస్ ప్రిటీ కామన్ నౌ యాజ్ వెల్. బట్ ఎవడైతే ఎఫెక్ట్ అవుతున్నాడో పాడు తీసుకుంటాడు అది. ఎగ్జాక్ట్లీ, యాడింగ్ టు యువర్ పాయింట్, ఇట్ ఈస్ కామన్ నౌ ఆల్సో బట్ నాట్ హియర్ ఇన్ నార్త్ కొరియా. ఆమె చెప్తుంది కదా, ఆమె ఎంత ఆమె డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఎంత అంటే ఇట్ ఫీల్స్ సరియల్ ఫర్ అస్ బికాస్ వీఆర్ అవుట్ సైడ్. ఆమెకి ఎంత కామన్ డెత్ ఆ పాయింట్లో, లైక్ తను దే వాంట్ టు సర్వైవ్ ఆ రోజు, ఆ పూట గడవాలంటే వాళ్ళకి ఫుడ్ కావాలి, అదే వాళ్ళకి మెయిన్ ప్రయారిటీ. ఆమె చెప్తున్నప్పుడు కూడా ఇట్ షోస్ ఇన్ హర్ వాయిస్, ఇన్ హర్ ఫేస్ ఆల్సో. అందుకే కదా వాళ్ళకి అంత కామన్. ఇట్ మేక్స్ సెన్స్ ఐ గెస్. ఐ థింక్ ఎక్స్ట్రాపులేట్. సో బేసిక్గా అంటే సో ఆ షార్ట్ వల్ల ఏదైతే కామన్ మబ్ మెంటాలిటీ వీటిని అన్నింటినీ మళ్ళీ ఇండైరెక్ట్ గా క్వశ్చన్ చేయడమే. ఇప్పుడు అందరూ డెత్ 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 అంటున్నారు కాబట్టి కదా ఏడ్చేది, ఒక వార్ జోన్ లోకి వెళ్ళి డెత్ అని ఎవడు ఏడవడు కదా. వార్ అనే సిస్టమ్ లో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్, లైక్ ఇట్ ఈస్ యా. సో బేసికలీ వార్ గెలవాలంటే సమ్వన్ హాస్ టు డై. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇఫ్ యు గో అండ్ క్రై ఫర్ డెత్ in a war and no, if you are in a war you're going to die basically. That is the attitude you need to have. Probability is 90%. So adhe ante point enti ante ippudu evadaithe the time frame, if you look at 100 years of a lifetime, it is ante nu edaithe chustuno adi okkala untundi. Adhe 10,000 years of earth chuste appudu perspective inkola untundi kada. సో ఆ పర్స్పెక్టివ్ తీసుకొచ్చాడు బేసిక్గా త్యాగరాజ కుమార్ రాశ, ఏలియన్ తీసుకొచ్చి ఏలియన్ ఓల్డర్ స్పీషీస్ అని చెప్పి స్టార్టింగ్ లో ఆ టీవీలో డైలాగ్ కూడా ఉంటుంది, ఏంటి ఏలియన్స్ మనకన్నా అడ్వాన్స్ స్పీషీసా, మనల్ని ఏలియన్సే ఇక్కడ పెట్టాయా, ఆ టీవీలో వస్తూ ఉంటుంది వేసి చూడండి దీని గురించి. సో బేసిక్గా ఏలియన్ అంత పెద్ద ఓల్డర్ స్పీషీస్ అని చెప్తున్నాడు, అంటే వాళ్ళకి అంత పెద్ద టైం ఫ్రేమ్ ఉంది, వాళ్ళ రియలైజేషన్ వచ్చేసారు డెత్ కూడా ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ జస్ట్ అనదర్ ఈవెంట్ అన్ని అన్నారు. శాండీ నువ్వు చెప్తే నాకు ఒక స్ట్రైక్ అయింది శాండి, అంటే ఏలియన్ ఓల్డర్ స్పీసీస్ అన్నప్పుడు రమ్యకృష్ణ ఒక డైలాగ్ అంటారు ఏమనంటే, కొన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం మనుషులు అండ్ యూజింగ్ సో బేసిక్ థింగ్ అదే మనుషులలో కలిసిపోవడానికి షీఈస్ వేరింగ్ అ మాస్క్ కైండ్ ఆఫ్ ఆ పర్సనల్ కనబడతారు, అది ఓన్లీ మనుషుల్లో కలిసిపోయి ఉండడానికి, బికాస్ యూ కాంట్ ఆ యూనిక్ ఉంటే వేర్ చేసి చూస్తారు కాబట్టి కలిసిపోవాలి కాబట్టి అండ్ బికాస్ షీ హాస్ టు సర్వైవ్, అలా మనుషుల్లో కలిసిపోయి బతుకుతుంటుంది. బట్ ఇన్ రియాలిటీ, ఇన్ హర్ రియాలిటీ, దట్ పర్సన్ దట్ ఏలియన్ ఇస్ నాట్ వేరింగ్ ఎనీథింగ్, దే ఓన్లీ హ్యావ్ అ బాడీ, ఓన్లీ హ్యావ్ అ ఫామ్. ఇప్పుడు ఏదైతే రమ్యకృష్ణ డైలాగ్ ఉందో, లీలా డైలాగ్ ఉందో, ఆ డైలాగ్ డెత్ ను కొరిలేట్ చేసుకోవచ్చు కదా. థౌసండ్ ఇయర్స్ ముందు డెత్ అంటే ఇది, ఇప్పుడు డెత్ అంటే ఇది, థౌసండ్ ఇయర్స్ తర్వాత డెత్ అంటే ఇది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఏలియన్ కి డెత్ ఇస్ జస్ట్ అన్ ఈవెంట్ అంతే, బికాస్ షీ ఈస్ ఫ్రమ్ లాంగ్, బికాస్ షీ హాస్ లివ్డ్ అ లాంగ్ లైఫ్, ఆర్ ప్రాబబ్లీ కమ్స్ ఫ్రమ్ అ డిఫరెంట్ అంటే ఆ ఏలియన్ పర్స్పెక్టివ్ చాలా డిఫరెంట్ కాబట్టి. You know, she's already past that. She can create life actually. అంటే ఒక లైఫ్ ని ఆర్ డూప్లికేట్ చేయొచ్చు, ఎందుకంటే రాజీని ఒక సెల్ ని ఆ లాజిక్ కూడా బాగుంటది, ఫస్ట్ సెల్ రెండు కింద ఎలా క్రియేట్ అయిందో తను తీసుకున్నది కూడా మనకి బిలీవబుల్ గా అనిపిస్తుంది ఎక్కడన్నా ఫ్యాక్ట్ గానీ. అంటే ఒకళ్ళని ఇద్దరు రెండు ఎలా చేశారంటే ప్రెస్టీజ్ సినిమా షార్ట్ లా ఉంటది స్టార్టింగ్, ఏంటి దీంట్లో రెండు పచ్చడి జాడీలు, రెండు క్లాక్స్, డ్యువాలిటీ ఉంటాయి అన్ని అన్ని టూ టూ ఉంటాయి.
ఫిల్మ్ మేకింగ్ అదే ఎడిటింగ్ సైడ్ గురించి చెప్తా. నేను యాక్చువల్లీ నేను ఎతికా ఇది ఎక్కడ దొరుకుతుంది స్క్రీన్ ప్లే అని. యూజువల్లీ ఫిల్మ్ కంపెనీ వాళ్ళు అప్లోడ్ చేసి ఉంచుతారు స్క్రీన్ ప్లేస్, కానీ దీనికి ఎతికా కానీ సూపర్ డిలక్స్ స్క్రీన్ ప్లే దొరకలే నాకు. ఆ దొరికి ఉండింటే ఇంకా బెటర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఎడిటింగ్ గురించి. నేను ఏం చెప్తా ఎడిటింగ్ గురించి ఏం పాయింట్ చెప్తా అన్నా అంటే, అంటే ఒక ఒక స్టైల్ గురించి స్టైల్ ఏంటి అంటే, ఫస్ట్ సెటప్ చేస్తున్నప్పుడు ఇట్ స్టార్ట్స్ విత్ వేంబూస్ క్యారెక్టర్, దెన్ ఇట్ షిఫ్ట్స్ టు ఇట్ కట్స్ టు ద బాయ్స్ అండ్ దెన్ ఇట్ కట్స్ టు అద్భుతం కదా. అద్భుతం ఎప్పుడు వస్తాడు తర్వాత అద్భుతం అనుకుంటా. యాక్చువల్లీ ఫస్ట్ స్టోరీ సమంత దొస్తుందో, సమంత ఏడుస్తుంటే ఆ ఏడుస్తుంటే ఏడుస్తున్న వాడికి కట్ అవుతుంది. అంటే ఫస్ట్ అన్ని మ్యాచ్ కట్స్ కట్ చేశాడు, లైక్ మ్యాచ్ కట్ ఈదర్ ఈదర్ సిమిలర్ ఈదర్ సేమ్ ఫీలింగ్ ఎమోషన్ లో ఉన్న వాళ్ళది ఆర్ ఆపోజిట్ ఎమోషన్, అలా మ్యాచ్ కట్ పెట్టుకుంటూ వెళ్ళాడు. అదైతే అబ్జర్వ్ చేశా. పాయింట్ ఏంటంటే ఈ అబ్జర్వ్ ఈ కట్స్ అనేవి ఆయన స్క్రీన్ ప్లేలో రాశాడా త్యాగరాజన్ కుమారరాజా రాశారా లేకపోతే బట్ దాట్ ఈస్ వేర్ ఎడిటర్ కేమ్ ఇన్ అని కొంచెం డౌట్ ఉండే. అంటే ఐ థింక్ హీ రోట్ ఇట్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే, ఈ ఎక్కడెక్కడ కట్ అవ్వాలి అని. ఎందుకంటే ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ కూడా ప్రతి క్యారెక్టర్ కి చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక నువ్వు చెప్పింది గాజీ ఫస్ట్ షాట్ లాస్ట్ షాట్ చెప్పావేంటి, హక్ చేసుకున్నప్పుడు క్యాట్ గన్ ఫస్ట్ షాట్ కూడా డ్యూయల్టీ అని చెప్పడానికి మిర్రర్ షాట్ ఉంటది ఫస్ట్ వెరీ ఫస్ట్. అప్పుడు సాంగ్స్ కూడా యువన్ శంకర్ రాజన్ తీసుకోవడం వల్ల సినిమాలో యువన్ శంకర్ రాజన్ తీసుకుంటే ఒక బేసిక్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇళయరాజా గారి సాంగ్స్ వాడుకోవడానికి ఒక ఈజీ ఈజీ వే. సర్వం సినిమాలో కూడా అంతే, సర్వం సినిమాలో దే యూజ్ దిస్ సాంగ్ అన్నమాట. ఎన్ఏ తొట్టు సాంగ్ ఉంటది, చాలా పాపులర్ సాంగ్ అది. ఓకే, ఆ సాంగ్ లిటరలీ మూవీ అంతా ఉంటది, 90% మూవీ బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎవరిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎటు ఉండదు అదే ఉంటది మెల్లమెల్ల ఎన్ఏ తొట్టు. సిమిలర్లీ దీంట్లో కూడా ఇళయరాజా సాంగ్ సంధి మధ్యలో స్ట్రీట్స్ మధ్యలో నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక సాంగ్ ఉంటాయి. స్ట్రీట్స్ మధ్యలో కాదు, నార్మల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా అన్ని ఇళయరాజా సాంగ్స్ ఆల్మోస్ట్ ఆ సాంగ్ ఇన్స్పైర్డ్. మాసి మాసం అలాన పొన్నా అనే సాంగ్ ఎక్కడ విజయ సేతుపతి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు సారీ కట్టుకున్నప్పుడు వస్తుంది, ఇలా ఇవన్నీ ఇళయరాజా సాంగ్స్ ముందు కూడా వస్తుంది. పాన్ షాప్ కి వెళ్ళి వాడు మ్యాటర్ సిటీ కొడు అంటే అక్కడ కూడా వస్తుంది. అక్కడ స్టార్టింగ్ ఓపెనింగ్ బీజం వస్తుంది మాసి అలాన పొన్నా సాంగ్ ప్రీలోడ్ వస్తాయి. సో ఈ ఇళయరాజా సాంగ్స్ అన్ని అతనికి చాలా ఇష్టం అంట. సో వై కంపోజ్ ద న్యూ మ్యూజిక్, ఇక్కడ కొత్త మ్యూజిక్ ఎందుకు కంపోజ్ చేయాలి సీన్ అని చెప్పి ఓల్డ్ సాంగ్స్ పెట్టుకున్నారు. బెస్ట్ చాయిస్ యువన్ శంకర్ రాజా అండ్ యువన్ గేవ్ బెస్ట్ మ్యూజిక్ అబ్బా. స్టార్ట్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ నచ్చింది అంటే ఇండివిజువల్ గా కూడా కోర్ బాగుంటది వింటే కూడా. డిస్కో డాన్సర్ సాంగ్ పెట్టుకొని డిస్కో డాన్సర్ ఒక సాంగే కావాలి నాకు తెలిసి వేరే కంపోజర్. ఐ థింక్ వేరే కంపోజర్ ఓన్లీ డిస్కో, అది డిస్కో డాన్సర్ ఓన్లీ హిందీ సాంగ్, దట్స్ ఓన్లీ అదర్ సాంగ్ ఐ గెస్. ఓపెనింగ్ క్రెడిట్ దాంతోనే ఉంటాయి అంతే. ఓపెనింగ్ క్రెడిట్ ఈ పాన్ ఫిల్మ్ ఉంటుంది కదా వాజ్విన్ రహస్యం ఓపెనింగ్ సాంగ్, యాక్చువల్లీ డిస్కో డాన్సర్ పాట, వాడు డిస్కో డాన్సర్ పాట యూజ్ చేసుకుని ఆ పాన్ సాంగ్ పాన్ సినిమా అది యువన్ అది యువన్ యువన్ అది యువన్. సో బాగా జల్లైంది మిగతా మ్యూజిక్ తోని. మిగతా మ్యూజిక్ యాక్చువల్లీ జల్లవడానికి రీజన్ అదే ఫాదర్ అండ్ సన్ అవడం వల్ల, కాకపోతే ఇద్దరివి కంప్లీట్ అయినా కూడా అంత బాగా జల్లవడానికి రీజన్ అదే. యువన్ ఇస్ అంటే హీస్ ప్రూవెన్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మనం అంతా యు డోంట్ హావ్ టు ఎలాబొరేట్ ఆన్ హిమ్. బట్ బెస్ట్ థింగ్ సినిమా సాంగ్స్ ఎక్కడ ఉండవు, కాకపోతే ఇలా బ్యాక్గ్రౌండ్ లో సాంగ్స్ ప్లే అవుతుంటాయి అంతే. యా ట్రూ. సో కమింగ్ బ్యాక్ టు ఎడిటింగ్, అదే ఆయన ఒకవేళ స్క్రీన్ ప్లే రాసి ఉండింటే దెన్ ఎడిటింగ్ ఎడిటర్ బ్రిలియన్స్ ఎక్కడ వస్తుంది అంటే విచ్ షార్ట్స్ టు ఇన్సర్ట్ అట్ వాట్ పాయింట్ అనేది. సో స్టార్టింగ్ మాంటేజ్ ఉంటుంది ఆ ఫోర్ కిడ్స్ వెన్ దే ఆర్ వాకింగ్ టు ద పాన్ షాప్ అండ్ దెన్ టు దట్ ఫ్రెండ్స్ హౌస్,
ఆ మాంటేజ్ అయితే ఎడిట్ ఎలా ఎడిట్ చేస్తారు, లైక్ ఇట్స్ అ బ్రిలియంట్ ఎడిట్ యాక్చువల్లీ, చాలా బాగుంటుంది. ఒకసారి మళ్ళీ చూడండి, ఎడిట్ ఎడిట్ బాగుంటుంది. ఒక్కొక్క ప్లేస్ లోంచి వెళ్తుంటారు, బట్ ఫ్రేమింగ్ సేమ్ ఉంటది, ఫ్రేమింగ్ సేమ్ ఉంటది, ఫ్రేమింగ్ సేమ్ ఉంటది, డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రేమ్ ఆల్సో సేమ్ ఉంటది, లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తుంటారు, బ్లాకింగ్ అలాంటి క్యారెక్టర్ మూమెంట్ బాగుంటది. అండ్ సెట్ ని కన్వీనియన్స్ కూడా, అంటే లొకేషన్ ని కూడా కన్వీనియన్స్ యూస్ చేసుకున్నట్టు. I think because it is written and it is properly planned, that shows how integrated it is. They made improvements, Prithvi. అంటే ఇప్పుడు చూడు ఆ సీన్ లోని రామకృష్ణ గారు వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలన్నప్పుడు కెమెరా ఇంట్లో ప్లేస్ చేస్తారు, బయట ఏం జరుగుతుంది అని చెప్పి కింది ఆమె ఇంట్లో ప్లేస్ చేస్తారు, అక్కడ నుంచి నీకు మొత్తం ఏం జరుగుతుందో కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ఒక ప్లేస్ కి వెళ్తారు, ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు కిటికీకి బార్స్ ఉంటాయి, ఒక బార్ కన్వీనియంట్ గా కట్ చేసి ఉంటది, అక్కడ కెమెరా ప్లేస్ చేస్తారు, అక్కడ నుంచి వైట్ ఏం జరుగుతుంది. సో సెట్ అంతా అంటే లొకేషన్ వెళ్ళినా కూడా దే మేడ్ ఇంప్రూవ్మెంట్స్, షార్ట్ పెట్టుకోవడానికి నాకు షార్ట్ ఇదే కావాలి, మధ్యలో ఏదైనా అడ్డు వస్తుందా తీసేసి కూడా షార్ట్ పెట్టేస్తున్నారు. ఇంకొక షార్ట్ ఉంటది పాయిజన్ ఇచ్చే షార్ట్, ఎవరు తీసుకుపోతున్నారో ఆడికి అడ్డు పెడతారు బాటిల్, ఇడియమిన్ బాటిల్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఇవ్వాలి, సో వాడికే బాటిల్ అడ్డు పెట్టి మిగతా అందరూ ఫోకస్ లో ఉంటారు, వాడికి అనిపించదు ఆ షార్ట్ లో ఎవరికి ఇస్తారా అని ఉంటే ఇలా బాటిల్ తీసి ఇలా రా అంటాడు, వాడికి ఇస్తారు, ప్లస్ వాడే ఎండ్ ఆఫ్ ద డే వాడే పాయిజన్ ఇస్తాడు, కానీ హీ ఆల్సో మిస్సెస్ అప్ ద థింగ్ కదా, వాడి వల్లనే దొరికిపోతారు వాళ్ళు. డెత్ థీమ్ కూడా ఇడియమిన్ చెప్తాడు, ఏంటి యు నెవర్ నో వాట్స్ యువర్ లాస్ట్ డే, సో అంటే ఎప్పుడు మీల్ ఇచ్చినా కూడా తినాలి, ఎవరు ఆపరేషన్ కూడా తినాలి అంటాడు, అది కూడా ఓవర్ షేడింగే, మనం ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఇంకో 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 షార్ట్, ఇంకో షార్ట్ ఎక్కడ బాగుంటది అంటే శిల్ప రాజ్కుటిని తీసుకుని స్కూల్ కి వెళ్తారు కదా, స్కూల్ బయలుదేరినప్పుడు కెమెరా లెఫ్ట్ నుంచి రైట్ కి ట్రాక్ అవుతుంది, ట్రాక్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లర్స్ ఉంటాయి, ఇట్లా టూ పిల్లర్స్ ఉంటాయి, లెఫ్ట్ పిల్లర్ లో ఆ ముసలాని కూర్చొని ఉంటాడు, మధ్య పిల్లర్ లో గాయత్రి ఉంటుంది, రైట్ సైడ్ పిల్లర్ లో పిల్లర్ పక్కన గాయత్రి వల్ల మదర్ ఉంటుంది. ఇట్ షోస్ ద యాక్సెప్టెన్స్ లెవెల్ ఆర్ యాక్సెప్టెన్స్ లెవెల్ ఆఫ్ ద పీపుల్, ఆ ముసలాయన ఈ శిల్పాన్ని యాక్సెప్ట్ చేసేసాడు కదా ఎప్పుడు ఈ ముసలాయన, సో ఈజ్ అట్ ద లెఫ్ట్ మోస్ట్ పాయింట్ హీ యాక్సెప్టెడ్ ఇట్. ఈ రైట్ మోస్ట్ కార్నర్ లో ముసలి ఆమె ఉంటుంది, ఆమెకి నచ్చదు కదా, మా పరువు తీస్తున్నావు బయటికి పోయి పరువు తీస్తున్నావు, మా బయటికి వెళ్ళకు చేసిన జాలి ఉంటుంది, కానీ మధ్యలో గాయత్రి ఉంటుంది, బికాస్ షీ స్టిల్ ఆన్ ద ఫెన్స్, షీ స్టిల్ వాంట్స్ టు అంటే ఇంకా యాక్సెప్ట్ చేసింది బట్ షీస్ నాట్ దేర్ యెట్. అంటే ఫస్ట్ ప్లేస్ లో జోక్ చేసాడు అనుకుంటారు, బట్ రియాలిటీ తెలిసాక అంటది కదా ఫస్ట్ ప్రాంక్ చేసామేమో అనుకున్నా అంటది, కానీ తర్వాత ఫైనల్ యాక్సెప్ట్ చేసా అంటది, అండ్ యాక్సెప్ట్ చేసి చేస్తుంటది లాస్ట్ షార్ట్ కి వచ్చేసరికి దే యాక్సెప్టెడ్, అంటే కింద కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, రాసుకుట్టి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు కదా, అట్ దట్ పాయింట్ దే ఆర్ డన్, దే ఆర్ ఇన్ టు ద రిలేషన్షిప్ అండ్ షీ హాస్ యాక్సెప్టెడ్ హిమ్ ఫర్ వాట్ షీ ఈస్. ఈ సినిమాలో కాన్ఫ్లిక్స్ చూసావా, మామూలుగా ఇవే కాన్ఫ్లిక్స్ అయితే వేరే సినిమాల్లో దీల్ ఇంట్రడ్యూస్ దమ్ అట్ మిడ్ పాయింట్ ఆర్ సమ్ ఒక 30% అయిన తర్వాత 70% అయిన తర్వాత ఇన్సర్ట్ చేస్తారు, ఫస్ట్ సెటప్ చేసి తర్వాత కాన్ఫ్లిక్ట్ వస్తుంది. దే స్టార్ట్ విత్ దిస్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఒక కొడుకు వాళ్ళ అమ్మని పాన్ ఫిల్మ్ లో చూస్తే, ఒక వైఫ్ హస్బెండ్ తో చీటింగ్ చేస్తే, ఒక తండ్రి ఒక అదే ట్రాన్స్జెండర్ గా మారొస్తే, సో ద కాన్ఫ్లిక్ట్ స్టార్టింగ్ చేయడమే దాంతో చేశారు. ఐ డోంట్ అంటే స్టార్టింగ్ కాన్ఫ్లిక్ట్ పెట్టేసి యు హావ్ టు మేక్ యువర్ ఆడియన్స్ సిట్ ఫర్ 3 hours అంటే ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ పెట్టేసి అది కూడా, సో యు డోంట్ నో దీస్ క్యారెక్టర్స్, యు జస్ట్ నో హౌ దే రియాక్ట్ ఇన్ దిస్ సిచువేషన్స్ అంతే. అండ్ దట్స్ ది బెస్ట్ థింగ్ నాకు తెలిసి, ఒక కష్టం వచ్చినప్పుడు ఎవడ ఎలా రియాక్ట్ అవుతాడో దట్ షోస్ ఇంట్లో కూర్చోబెట్టి అమ్మ నాన్నలతో ఎలా ఉంటాడు, హ్యాపీ టైమ్స్ లో ఎవడైనా ఎలా ఉంటాడో చూపిస్తారు, బట్ కష్టం వచ్చినప్పుడు ఇట్ కమ్స్ ఎట్ 30% స్క్రీన్ ప్లే అయిపోయి ఒక 70% అయినప్పుడు అది చూపిస్తారు వాడు ఆ సిచ్యువేషన్ లో రియాక్ట్ అవుతాడు అని చెప్పి, బట్ దీంట్లో వెరీ ఫస్ట్ థింగ్. అండ్ సినిమా చాలా ఎంటర్టైనింగ్ ఉంటది, ఎంత సీరియస్ కాన్ఫ్లిక్ట్స్ తో స్టార్ట్ అయ్యి అసలు ఒక సెకండ్ కూడా ఎంటర్టైనింగ్ ఉంటది. యా
అందుకే నాకు సినిమా ఈరోజు ఇంటెన్షనల్లీ చూడలే సినిమా, గుర్తుంటదా గుర్తుండదా అని చెప్పి. సో ఒక్కటి ఇందాక ఇప్పటివరకు మాట్లాడింది ఏంటి అంటే ఆ మిస్కిన్ మిస్కిన్ క్యారెక్టర్ బేసిక్ గా, అది అంటే అది చాలా సినిమాలు ఆల్రెడీ రాశారు, అంటే ఓ మై గాడ్ లో అదే ఉంటుంది, ఈమాయోలో అదే ఉంటుంది ఒక ఒక ఇది ఒక లైన్, అండ్ మళ్ళీ దీంట్లో ఉంటుంది. సో బేసిక్ గా ఏంటి అంటే ఐ థింక్ కుమార్ రాజా ఏథిస్ట్ అనుకుంటా బై ద లుక్స్ ఆఫ్ ఇట్, అంటే ఆయన రాసే సినిమాలు అనుకుంటా, ఐ డోంట్ నో. సో యా, సో బేసిక్గా చెప్పడం ఏంటి అంటే మనిషి స్టేబుల్గా లేడు కాబట్టి దేవుడు, అంటే మనిషికి ఏదో ఒకటి కావాలి డిపెండ్ అవ్వడానికి కాబట్టి దేవుడు అనే కాన్సెప్ట్ బయటకు వస్తుంది, విచ్ ఇస్ ఆల్సో ట్రూ బికాస్ ఎట్ ది ఎండ్ అంటే వాట్ ఎవర్ యూ మే కాల్ సొసైటల్ హైరార్కీ అనుకోవచ్చు లేదా సమ్ స్పిరిచువల్ ఆర్ బిగ్గర్ బీయింగ్ యూ వాంట్ టు లుక్ అప్ టు, అంటే ఆ మనిషి అంత ఫ్రెజైల్ బేసిక్గా. సో ఆ ఓ మై గాడ్ సినిమాలో చూపించినట్టు వాడు దేవుడు లేడు అని ఫైట్ చేస్తా ఉంటే లాస్ట్ కి వాడిని దేవుడు చేసేస్తారు కదా. సో దట్ ఈస్ ద పాయింట్ బేసికలీ కుమార్ రాజ్ ఆల్సో మేకింగ్ విత్ విత్ మిస్కిన్స్ స్టోరీ. వాడు బేసికలీ వాడు లైఫ్ లో ఒక లూజర్, వాడు వాడు చచ్చిపోవాలనుకున్నాడు లూజర్, వాడిని వాడు దేవుడు అనేసుకుంటాడు తర్వాత, వాడు లూజర్ ని యాక్సెప్ట్ చేయలేక అంటే మెస్సయా ఆఫ్ గాడ్ అంటే నన్ను దేవుడు నన్ను పికప్ అంటే లైక్ నన్ను ఎంచుకున్నాడు మీకు చెప్పడానికి ప్రాపగేట్ చేయడానికి. సో విచ్ ఇస్ అంటే వాడే వాళ్ళు లిటరలీ లూజర్, వాడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు వాడు, అంటే అలానే చూపిస్తారు అప్పటి వరకు వాడికి ఏం చేయడానికి రాదు వాడు ఏం చేయడు అన్నట్టే చూపిస్తారు కదా వాడిని. సో వాడిని సార్ట్ ఆఫ్ మెస్సయా లాగా యూజ్, సో యా, సో ఆర్క్ క్లియర్ గా చాలా నీట్ గా చూపిస్తాడు, విచ్ ఇస్ ఆల్సో ట్రూ. బట్ ఇంకో సైడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ నేను విన్నది ఏంటి అంటే గాడ్ ఇస్ ఆల్వేస్ దేర్ బికాస్ హ్యూమన్స్ ఆర్ హ్యాపెనింగ్, గాడ్ ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్, ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్ కీప్ చేంజింగ్. వై అంటే హ్యూమన్స్ డిపెండ్ ఆన్ గాడ్, అంటే గాడ్ అనే ఫిగర్ లేకపోతే దేర్ విల్ ఆల్ బి కేఆస్ కాబట్టి. సో గాడ్ ఇస్ కాన్స్టెంట్ అండ్ హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ ఇవాల్వింగ్, దట్ ఇస్ ది ఫ్లిప్ సైడ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. ఈయన జార్డన్ పీటర్సన్ అంటాడు కదా, జార్డన్ పీటర్సన్ సేస్ దట్ ఒక ఒక యూటోపియన్ ఫ్యూచర్ ని నువ్వు ఇమాజిన్ చేసుకున్నావు అనుకో, దెర్ ఇస్ ప్రాస్పెరిటీ, దెర్ ఇస్ పీస్ ఆల్ ఓవర్, దెర్ ఇస్ గుడ్నెస్ ఆల్ ఓవర్, అట్లాంటి యూటోపియన్ సొసైటీ కెనాట్ యాక్చువల్లీ ప్రాస్పెర్, యూ కెన్ ఓన్లీ ఇమాజిన్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఇన్ రియల్ లైఫ్ బికాస్ దెర్ ఇస్ నో కాన్ఫ్లిక్ట్, దెర్ ఇస్ నో అడ్వర్సిటీ, దెర్ ఇస్ నో కష్టాలు లేవు వాళ్ళకి. కష్టాలు లేకుండా ఉంటే ఒక మనిషి ఎదగడు, ఒక సొసైటీ పైకి రాదు. ఐ డోంట్ థింక్ మీ ముగ్గురు మరి ఎటర్నల్ సినిమా చూసారో లేదు తెలియదు కానీ నువ్వు చూడలేలాగో, సరే పర్లే స్పాయిలర్స్ ఇచ్చేస్తాయి ఎనీవే, ఎంసీయూ ఎటర్నల్ సినిమా చూడాలనుకున్న వాళ్ళు ఈ పాట వినకండి, ఇట్స్ వెరీ బిగ్ స్పాయిలర్. సో ఎనీవే ఎటర్నల్స్ అనే కాన్సెప్ట్ కూడా అదే, అంటే ఎంసీయూలో రీసెంట్ వచ్చింది కాబట్టి మొన్నే చూసా కాబట్టి ఐ రిలేటెడ్ ఇట్ టు ఇట్. అందులో వాళ్ళు దే ఆర్ సూపర్ బీయింగ్స్ బట్ దే డోంట్ ఇన్వాల్వ్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ హ్యూమన్స్ వేర్ హ్యూమన్ సొసైటీ ఇవాల్వ్స్, వార్స్లో కానీ కొన్ని విషయాలలో వాళ్ళు తలదూర్చారనమాట. దే లెట్ ఇట్ హ్యాపెన్ ద వే దే ఆర్, ఎక్కడైతే వాళ్ళకి పుష్ హ్యూమన్ యాజ్ హ్యూమానిటీ యాజ్ అ సొసైటీ వాటికి పుష్ ఎక్కడైతే ఇవ్వాలో ఆ ఎటర్నల్స్ అనే వాళ్ళు వాళ్ళకి పుష్ ఇస్తూ ఉంటారు అంతే. రెస్ట్ ఆఫ్ ద టైమ్ దే సిట్ బ్యాక్ అండ్ సీ ద హ్యూమన్స్ ఇవాల్వ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్, 5,000, 6,000, 7,000 ఇయర్స్ ఇవాల్వ్ అవుతారు. యా, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఎగ్జాక్ట్లీ. ఎదుగుతారు పెరుగుతారు అండ్ లైక్ ఉంటారు వాళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేంజ్ వస్తుంది కదా, స్పిరిచువల్లీ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ తెలుసా, అర్థం కాలేమన్నా పాట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్లాస్ లో టీచర్ ఇస్తాడు అనమాట ఇద్దరు స్టూడెంట్స్ కి, ఏంటంటే ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ కి టూ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఫస్ట్ గ్రూప్ కి ఏంటంటే మేక్ మీ ది బెస్ట్ పాట్, ఓన్లీ ఒక పాటే కావాలి, మేక్ ఇట్ ది బెస్ట్. రెండో వాళ్ళకి మేక్ యాజ్ మెనీ
పాసిబుల్ ఐ నీడ్ యాజ్ మనీ వాటి క్వాలిటీ ఇది అదని కాదు మేక్ యాజ్ మనీ అంటాడు సో ఈ బెస్ట్ చేయాలనుకున్నాడు ఒకటే చేద్దాం అనుకుంటాడు కాబట్టి వాడిది ఎండింగ్ లేట్ అవుతుందంటే బెస్ట్ చేయాలనుకున్నాడు ఒకటే ఉంటాడు కదా వాడు బెస్ట్ పార్ట్ చేయలేడు అంటే వీడిచ్చే క్వాలిటీ వాడు అన్లిమిటెడ్ చేస్తాడు కదా వాడితే ఇంకా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది అంటే వాడు వాడికి ప్రెషర్ ఉంది యూ హావ్ టు మేక్ యాజ్ మనీ యాజ్ పాసిబుల్ వీడు ఒకటే చేయాలి సో వీడికి అన్నప్పుడు వీడు ఫిగర్ అవుట్ చేసుకోవడానికి ఆలోచించుకుంటూ ఉండిపోవడం వల్ల వీడికి ది బెస్ట్ కాదు కదా నార్మల్ క్వాలిటీ కూడా రాలే బట్ వాడు ఆ ప్రాసెస్ కి అలవాటు పడిపోయాడు కాబట్టి ఇందాక నువ్వు చెప్పింది అంటే అదే గుర్తొచ్చింది నాకు వాడు ఎన్ని చేస్తే ఇంకా హీస్ గెటింగ్ యూస్డ్ ఇట్ సో వాడికి ది బెస్ట్ క్వాలిటీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది చేస్తూ ఉంటే ఇంకా బెస్ట్ వస్తుంది వాడు ఓన్లీ నంబర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు క్వాలిటీ పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అలా అంటావా వాడు చెప్పిన రీజన్ ఏంటంటే నీకు ప్రెషర్ ఉంటే నీకు ఆటోమేటిక్ గా ఏదో వచ్చేస్తుంది అని చెప్పి రైట్ ట్రూ సో ఇది కాకుండా ఆల్మోస్ట్ మిగతాన్ని కవర్ చేసాం అనుకుంటా యా ఇది అశ్విన్ గంగరాజు చెప్పిన పాయింట్ చెప్పిన అది కోట్ కూడా రిలేట్ చేసుకోవచ్చు ఇక్కడ వాట్ వి అండర్స్టాండ్ ఇస్ సైన్స్ అండ్ వాట్ దట్ విచ్ వి డోంట్ అండర్స్టాండ్ ఇస్ రిలీజియన్ అంటాడు కదా అంటే వాట్ ఎవర్ హీ సెడ్ ఇన్ దట్ ఫిలిం అది కూడా ఇక్కడ ఈ ఇందులో ఆయన డాక్టర్ చెప్పేది కూడా అదే కదా వెన్ యూ స్టార్ట్ ట్రైన్ టు కనెక్ట్ టూ కంప్లీట్లీ అన్రిలేటెడ్ డాట్స్ ఆర్ టూ కంప్లీట్లీ అన్రిలేటెడ్ ఈవెంట్స్ యూ ఎండ్ అప్ ఇన్వెంటింగ్ రిలీజియన్ because they cannot be related but because you are relating them you end up creating something some superhuman being or superhuman force or a supernatural force and then that is how religions are born out ani antadu aa dialogue aa doctor cheppe dialogue lo ade untadi yeah actually climax scene alien cheppe speech లీలా చెప్పే స్పీచ్ చాలా ఇష్టం ఎప్పుడైనా ఏదైనా కావాలంటే ఎక్కువ రీవిజిట్ చేసే అవి అందుకే అంత బాగా గుర్తుంటాయి అంతా వింటే ఒకసారే మళ్ళీ సెట్ బ్యాక్ అయిపోయి నీట్ గా మళ్ళీ నా ప్రాపర్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతా చాలా రేర్ అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే ఒక సినిమా అంత ఇంపాక్ట్ నాకైతే ఒక సినిమా నా మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే గట్టిగా చెప్పాలంటే ఒక మూడు సినిమాలు నేమ్ చేయగలను ఫైట్ క్లబ్ గ్రౌండ్ డాగ్స్ డే సూపర్ డీలక్స్ రైట్ ఐ థింక్ యా సినిమా ఇంపాక్ట్ ఆఫ్ సినిమా ఆన్ పర్సన్ ఆన్ పర్సన్స్ పర్సనల్ లెవెల్ ఎప్పుడైనా కూడా ఇట్ మాగ్నిట్యూడ్ మారుతూ ఉంటుంది బట్ ఆన్ అ సొసైటీ లెవెల్ ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాస్ దాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యా వెన్ యూ గో టు ద ఆర్గ్యుమెంట్ అబౌట్ అ ఫిలిం చేంజింగ్ ద హోల్ సొసైటీ ఓ మంచి సినిమా తీసేసాను కాబట్టి ఇంకా మొత్తం సినిమా సొసైటీ చేంజ్ అయిపోతుంది ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఇట్ విల్ నాట్ చేంజ్ ఇండివిజువల్ బట్ ఉంటది అప్పుడు ఎట్ ఎనీ డే ఆర్టిస్ట్ డైలాగ్ కుదు ఇందాక చెప్పిన డైలాగ్ ఇస్ డిఫరెంట్ అంటే న్యాయం వేరే నడమ ఆ డైలాగ్ ఇప్పుడు గుర్తొచ్చింది రియాలిటీ ఇస్ డిఫరెంట్ రీజనింగ్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు నీకు ఇది ఇప్పుడు ఇది రియల్ ఇది న్యాయం అని తెలిసినా దే డజంట్ అంటే అది ఆడికి ఆడ అక్కర్లే అంటిల్ అండ్ అన్లెస్ ఆడికి ఆ రియాలిటీలో ఉంటున్నాడు ఇది న్యాయం అని తెలిసినా కూడా ఆడు పట్టించుకోడు రీజనింగ్ ఏదని తెలిసినా కూడా దట్స్ ద థింగ్ అంతే అవును దట్ ఈస్ వై ఆర్గ్యుమెంట్ అనేది ఇట్ ఈస్ నాట్ లాజికల్ ఇట్ విల్ నాట్ స్టాండ్ దట్ ఆర్గ్యుమెంట్ సేయింగ్ దట్ ఒక మంచి సినిమా వచ్చేసింది ఇప్పుడు సొసైటీ చేంజ్ అయిపోతుంది అని ఇట్ విల్ దట్ విల్ నెవర్ స్టాండ్ చాలా మంది అంటారు కానీ అవురో జేబీఎం చేంజ్ చేస్తుంది అంట కదా చేంజ్ చేస్తుంది గుద్దుదాం ఓట్లు గుద్దుదాం ఐఎండిబిలో 10/10 గుద్దుదాం వస్తుంది చేంజ్ చేస్తుంది నాకు నచ్చింది సినిమా చూసినప్పుడు బట్ అంటే జనాలు అనేది ఇది మారి చూసి మారిపోతారు అనుకుంటే ఎవరికి తెలియదా ఒకరిని డిస్క్రిమినేట్ చేయకూడదు నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే లైక్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ టాపిక్ తర్వాత మాట్లాడడం బట్ సూపర్ డీలక్స్ విషయానికి వస్తే వీళ్ళు మెసేజ్ ఇచ్చిర్రు అని చెప్తాం అనుకున్నా కూడా బట్ అది ఓవర్ షాడో కాదు అసలు నో ఐ డోంట్ థింక్ హి నో ఆయన పాయింట్ మెసేజ్ ఇవ్వాలని కాదు కదా నో ఇవ్వాలని కాదు అని పాయింట్ అక్కడ వాళ్ళు ఇప్పుడు వాడి ఐడియాలజీ ఎప్పుడు అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు నువ్వు ఒక బెంచ్ మీద కూర్చొని
అరే ఇప్పుడు నేను ఇక్కడ సిగ్నల్ క్రాస్ చేసిన వాడు ఇట్లా వేసిన రోడ్ గుంతలు ఉన్నాయి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోమన్నారు ఇట్లా అని చెప్పి మనం చిన్న మాట్లాడుకుంటాం కదా అట్లనే ఉంటాయి అంత మాట్లాడుకోవడం మూవీలో కూడా అంతే అంటే అన్ని సినిమాలు మహేష్ బాబు లాగా మోనోలాగ్ తేండవు ఫిలాసఫీ ఐడియాలజీ అనే అనే పదాలు వచ్చినాయి అంటే మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడాల్సిందే తప్పదు ఎవరు సార్ ఎవరు సార్ మహేష్ సార్ దేంట్లో మన పాడలేనా వస్తాడు వస్తాడు అలా వచ్చిపోతుంటాడు వచ్చిపోమా మెరుగుదిగా అన్నట్టు వచ్చిపోతుంటాడు ఏం ఎక్కువైపోయి గ్రేట్ ఫిల్మ్స్ అబ్బా వన్ వరకు ఆయన గురించి ఎందుకు ఇప్పుడు అటు పోతే అదే పోతుంది కంక్లూడ్ కంక్లూడ్ ఓకే లైక్ మీ ముగ్గురు ఒక హాట్ టేక్స్ చెప్పు లైక్ యువర్ హాట్ టేక్స్ అబౌట్ సూపర్ డిలక్స్ అంటే వేర్ డస్ ఇట్ స్టాండ్ ఫర్ యూ యాజ్ అ ఫిల్మ్ అంటే యు ఆర్ సినిఫైల్స్ కదా మీరు సినిమాలు ఎక్కువ చూస్తుంటారు సో యూ కెన్ కాల్ యువర్సెల్ఫ్ సినిఫైల్స్ రైట్ సో మీకు పర్సనలీ వేర్ డస్ సూపర్ డిలక్స్ స్టాండ్ దాంతో మిగిలండి ఫర్ మీ ఒక మనిషిని జడ్జ్ చేయకూడదు ఒక మనిషిని జడ్జ్ చేయకూడదు ఆర్ ఒక మనిషిని డివైడ్ ఎనీ బీయింగ్ ఒకరిని డివైడ్ చేయకూడదు మనం యాక్చువల్లీ డివైడ్ అండ్ అంటే డివైడ్ చేసుకోవడానికి 100 చూస్తాం క్యాస్ట్ అని రేజ్ అని చెప్పి కలర్ అని చెప్పి సో అది ఇట్ రిమూవ్ దట్ ఫర్ మీ అంటే ఒక ఏలియన్ వచ్చినా కూడా యూ కెన్ ట్రీట్ దెన్ నార్మల్ అంటే నేను అన్లెస్ వాళ్ళు నీకు ఎలా ఉంటారు అని చూసుకోవడానికి బట్టి అండ్ తీసుకోవాలంటే ఐడియాలజీ మొత్తం ప్రాసెస్ చేసుకోవాలంటే చాలా ఉంది సినిమాలో బట్ వాట్ చేంజ్ అంటే నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది అయితే అదే ఫర్ మీ ఆల్ రైట్ అంటే ఓకే యా సో నేనేది అంటే అదే ఓకే ఫిలాసఫికల్లీ ఇంపాక్ట్ఫుల్లీ ఓకే సో యాజ్ అ లైక్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అంటావా నీ ప్రకారం అంటే వేర్ డస్ ఇట్ స్టాండ్ ఆ రకంగా అడుగుతున్నా ఎస్ ఫర్ మీ ఇట్స్ ది బెస్ట్ అంటే లాస్ట్ డికేడ్ లో నేను చేసిన ది బెస్ట్ ఇదే అనుకుంటా ఆల్ రైట్ నాకైతే లాస్ట్ డికేడ్ లో బెస్ట్ అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ మూవీ అంట అంటే మొత్తం ఇండియన్ మూవీస్ కూడా చాలా వచ్చినాయి మంచి మూవీస్ లాస్ట్ డికేడ్ లో బట్ తమిళ నుంచి వచ్చిన దాంట్లో అయితే బెస్ట్ అని చెప్పగల ఆల్ రైట్ ఓకే శాండీ బాయ్ యా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీస్ మేడ్ లాస్ట్ డికేడ్ లో అంటే యా అగ్రీ టు డిసగ్రీ బట్ ఆయన ఐడియాలజీ చెప్పారు చాలా మందికి నచ్చచ్చు నాకోవచ్చు అండ్ ఇట్ ఈస్ ఆల్సో సార్ట్ ఆఫ్ యూటోపియన్ సో యా బట్ యాజ్ ఎ మూవీ టెక్నికలీ కానీ అంటే ఆ వైబ్ తీసుకురావడం కానీ ఎవ్రీథింగ్ బ్రిలియంట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీస్ మేడ్ ఇన్ దిస్ ప్రాబ్లీ ఇన్ దిస్ 21st సెంచురీ అని అనొచ్చు లాస్ట్ 20 ఇయర్స్ అని అనొచ్చు యా ఎగ్జాక్ట్లీ అంటే నాకు కూడా సిమిలర్ టేక్ ఉందన్నమాట అంటే ఐ థింక్ సూపర్ డిలక్స్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇండియన్ సినిమా ఆల్ టైమ్లో అంటే ఆల్ టైమ్ బెస్ట్ ఫిలిమ్స్లో ఇండియన్ సినిమాలో చూస్తే ఐ థింక్ సూపర్ డిలక్స్ విల్ బి దేర్ జనరల్ ఆడియన్స్ పోల్లో చూసినా ఉండాలి అని నేను అనుకుంటా అండ్ నా పర్సనలీ ఇట్ విల్ బి దేర్ అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్లో అయితే పక్కా ఉంటుంది అండ్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆర్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ ఇట్ షోస్ బట్ ఆల్సో బికాస్ ఆఫ్ ద స్టైల్ అండ్ the way it is made first nunchi cheptunnam kabatti shot making gaani cinematography gaani music gaani direction gaani and basic writing kuda so because it is an amalgamation of a lot of people coming together and making this film it is easily a masterpiece according to me so yeah adi ala end chesedam pod అలా మా ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసింది ఇక్కడ వరకు విన్నందుకు చాలా థ్యాంక్స్ ఎపిసోడ్ చాలా లెంతీ ఉందని మాకు తెలుసు సో ఇంతవరకు విన్నందుకు ఇక్కడ దాకా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఒకవేళ మా ఈ డిస్కషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు దీన్ని లైక్ చేయండి అండ్ అదే ఇతర ప్లాట్ఫామ్స్లో వింటున్న వాళ్ళు డూ షేర్ దిస్ విత్ అదర్ పీపుల్ హూ ఆల్సో లైక్ సూపర్ డిలక్స్ ఫిలిం అండ్ మాకు ఎలాంటి రకమైన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే యాజ్ ఆల్వేస్ యూట్యూబ్లో కమెంట్ చేయొచ్చు ఆర్ మా సోషల్ మీడియా హ్యాండిల్స్లో యూ కెన్ డిఎం ఆర్ జస్ట్ ట్వీట్ టు అస్
లింక్స్ అన్ని యాజ్ ఆల్వేస్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో యా, వచ్చే వారం మళ్ళీ ఒక కొత్త ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్కారం.